గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏపీ 24/7 మార్నింగ్ డిబేట్. ఇవాళ డిబేట్లో ముళ్ళపూడి రేణుకు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అమరావతి స్టూడియోలో ఉన్నారు. ఇక తెలకపల్లి రవి గారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు అండ్ గోవింద్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అండ్ అద్దెపల్లి శ్రీధర్ గారు జనసేన నాయకులు హైదరాబాద్ నుంచి మనకి లైవ్లో ఉన్నారు. ఇక బీజేపీ శాసనసభ్యులు ఆకుల సత్యనారాయణ గారు మనకి రాజమండ్రి నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా ఇప్పుడంతా దేశవ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతోంది, అవిశ్వాసం. పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వానికి పైన అవిశ్వాసం నోటీసులు నిన్న అడ్మిట్ అవ్వడం, దానిపైన శుక్రవారం నాడే చర్చకు తీసుకుంటామంటూ స్పీకర్ చెప్పడంతో ఒక్కసారిగా దేశం దృష్టి పార్లమెంట్ పైన పడింది. ప్రత్యేకించి దీంట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఇష్యూ ఆధారంగానే నోటీసులు ఇవ్వడం, దాని మీదనే చర్చకు రావడంతో ఏ ఏ అంశాలు చర్చకు వస్తాయి, కేంద్ర ప్రభుత్వాన్ని వివిధ పార్టీలు కాంగ్రెస్తో పాటు కమ్యూనిస్టు పార్టీలతో పాటు ఇంకా దేశంలోని వివిధ పార్టీలు ఏ అంశాల ప్రాతిపదికన కేంద్రాన్ని నిలదీయబోతున్నాయి, కేంద్రం ఎలా వాటిని తిప్పికొట్టబోతుంది అనేది అంతా ఒక చర్చ అయితే, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయం అంతా ఇంకొక కోణంలో తిరుగుతోంది. ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ దేశంలోని రాజకీయ పక్షాలన్నిటితో మద్దతు కూడగట్టుకుని సాధించిన విజయంగా టీడీపీ చెప్పుకుంటుంటే, ఇది బీజేపీ టీడీపీ కలిసి ఆడుతున్న డ్రామా అంటూ వైసీపీ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి వరకు ఒక యాంగిల్లో మాట్లాడిన టీడీపీ విషయంలో ఒక కోణంలో మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో ఈ కీలకమైన సమయంలో లేకపోవడం ఒక అంశం. రెండో అంశం బుట్టా రేణుకకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వైసీపీ ఎంపీలుగా గుర్తిస్తూ తీసుకున్న నిర్ణయం ఇంకొక అంశం. అన్నిటికీ తోడు కీలకమైన సమయంలో మాట్లాడే పరిస్థితి లేకపోవడం కూడా వైసీపీకి కాస్త ఇబ్బందికర పరిణామంగా చూడొచ్చు, లేదా అదే అనుకూలమేమో తెలియదు. రాజకీయ కోణాల్లో చూసినప్పుడు ఈ సమయంలో పార్లమెంట్లో లేకపోవడం అనుకూలమా లేక ఇబ్బందికరమా అనేది కూడా ఆలోచించే పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఇదంతా టీడీపీ బీజేపీ లాలూచీ వ్యవహారంగా వైసీపీ చాలా సీరియస్ అలిగేషన్స్ చేస్తోంది. ఏకంగా పార్లమెంట్లో మహాకుట్ర అంటూ సాక్షి క్యాప్షన్స్ కూడా పెట్టి మరీ దీన్ని చూస్తోంది. రవి గారు, పార్లమెంటులో అవిశ్వాసానికి సంబంధించి బ్రీఫ్గా ఎట్ ఏ గ్లాన్స్ మీ అనాలిసిస్ ఇమ్మంటే ఏమని ఇస్తారు? పార్లమెంట్లో ఇప్పుడు జరుగుతున్నది పూర్తిగా ఊహించదగిన పరిణామమే. మాలాంటి వాళ్ళం ఈ పరిణామాలని పరిశీలించినప్పుడు తప్పకుండా ఈసారి అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందని భావించడం జరిగింది. దీన్నే కుట్ర అనే ఒకటని నాటకం అని బూటకం అని రాజకీయాల్లో నాటకాలు ఎప్పుడూ అంతర్భాగమే, అంతర్నాటకం నడుస్తూనే ఉంటుంది. కానీ ఆ సందర్భంలో అది సరైన చర్య, అవసరమైన చర్య, ప్రజలు కోరుకుంటున్నదా లేదా అన్నది కొలబద్ద. ఆ విధంగా చూసినప్పుడు తప్పకుండా ఇప్పుడు బీజేపీ ఉప ఎన్నికల్లో ఓడిపోయి ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన అసంతృప్తికి ఆగ్రహానికి గురవుతున్న నేపథ్యంలో మోడీ గ్రాఫ్ పడిపోతున్న పరిస్థితుల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి ఒక అవిశ్వాస తీర్మానం పెట్టడం పూర్తిగా హేతుబద్ధమైన తార్కికమైన పరిణామం. దీనికి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా జరగడం అనేది ఒక అదనపు అంశం. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కానీ టీడీపీ కానీ వాళ్ళు రాజీనామాలు చేస్తే వీళ్ళు నాటకమని, వీళ్ళు అవిశ్వాసం ఇస్తే వాళ్ళు బూటకమని ఈ క్రెడిట్ వార్లో రాష్ట్రాన్ని డిస్క్రెడిట్ చేస్తున్నారని నేను భావిస్తున్నాను. ఈ క్రెడిట్ ఏం రావట్లేదు, ఇక్కడ డెబిటే వస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అవిశ్వాసం ఇచ్చింది ఇంతకుముందు, అప్పుడు మనలాంటి వాళ్ళం బలపరిచి ఏం జరుగుతుందని చూసాం. బీజేపీ ఏం నాటకం ఆడుతుంది అనేది వేరే విషయం. అంటే నా రాష్ట్రంలో ఉన్న రెండు పెద్ద పార్టీలు అంటే వైఎస్ఆర్ టీడీపీ వైఎస్ఆర్ పార్టీ బీజేపీ చెప్పినట్టల్లా ఆడేటటువంటి పార్టీలు తప్ప వీటికి వ్యక్తిత్వమే లేదు అని ఆ పార్టీ నాయకులు చెప్పదలుచుకున్నారా, నాకు సందేహం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు చూస్తే వైసీపీ చేస్తున్న మూడు ఆరోపణలు, ఒకటి తిరుపతిలో ఆ టీటీడీలో ఒకరికి స్థానం కల్పించడం, పరకాల ప్రభాకర్ సలహాదారుగా ఉండడం, బుట్టా రేణుకకు నేమ్ ప్లేట్ పెట్టి వైసీపీ తరఫున పిలవడం. పరకాల ప్రభాకర్ రాజీనామా చేశాడు, టీటీడీది అదొక వేరే చిన్న సమస్య. ఇంకా మూడోది బుట్టా రేణుక నేమ్ ప్లేట్ తొలగించారు, బయటికి పోయారు. ఇవన్నీ సరైన చర్యలు కాదు అవునా అనేది ఒక చర్చ అయితే, దానికి అన్ని పార్టీలు కలిసి అవిశ్వాసం ఇస్తున్న దాన్ని ఎలా వీళ్ళు మేళవిస్తున్నారు. కాబట్టి నేను మీకు గుర్తుంటే 2012 అవిశ్వాస తీర్మానాల సమయంలో ఒక మాట అనేవాన్ని, టీడీపీకి వ్యూహం మరీ ఎక్కువైంది, వైఎస్ఆర్ పార్టీకి ఏమో మరీ తక్కువైంది, దాంతో ఈ సమస్య వస్తూ ఉంది అని. కాబట్టి ఇక్కడ నేను వైఎస్ఆర్ పార్టీ టీడీపీ కోణంలో దీన్ని చూడట్లేదు. వెంకటకృష్ణ గతసారి అవిశ్వాసం అనుమతించకపోవడానికి స్పష్టమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, కర్ణాటక ఎన్నికలు దేశంలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి,
యశ్వంత్ సిన్హా లాంటి వాళ్ళు మోడీ మీద అవిశ్వాసం ప్రకటిస్తున్నారు, వాళ్ళు వేరే వేదికలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి తన అంతర్గత పరిస్థితి రాజకీయ అవసరాల రీత్యా బీజేపీ గతసారి ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగ విరుద్ధంగా అవిశ్వాసాన్ని తోసిపుచ్చింది, అవకాశం లేకుండా చేసింది. ఇప్పుడు ఎన్నికలు రాబోతే ఇంకా ఇది ఇంకో సమావేశం జరుగుతుందేమో. కాబట్టి ఈ సమయంలో దేశం ముందు చీల్చి చెండాడేసి ప్రతిపక్షాలను మోడీ చాలా గొప్పవాడని చెప్పాలనే ఒక వ్యూహం కూడా వాళ్ళకు ఉండొచ్చు. దీన్ని జాతీయ కోణంలో చూడ ఇంకొకటి అపోజిషన్ ఇండెక్స్ యూనిటీ అంటాం, యూనిట్ ఇది అంటాం మనం ఇండెక్స్, అపోజిషన్ యూనిటీ ఇండెక్స్, ప్రతిపక్ష ఐక్యత సూచిక చాలా బలపడింది గత అవిశ్వాస తీర్మానం తర్వాత. అవును, ఆ కారణం వల్ల కూడా ఇప్పుడు 317 వాళ్ళకుంటే 155 ప్రతిపక్షాలకు ఉన్నాయి, ఒక 70 తటస్థంగా ఉన్నారు. కాబట్టి ప్రతిపక్షాలు మరీ అధ్వానంగా ఏమి లేవు. కాబట్టి ఈ పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానం రావటం, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ప్రతిపక్షాల ఐక్యతని ప్రదర్శించడం కోసమే మేము మద్దతు ఇస్తున్నాం అని కూడా చెప్పారు. అందుకనే ఖచ్చితంగా అంతే. ఇప్పుడు కర్ణాటక నెంబర్ 2 అని చెప్పొచ్చు మనం. కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణ స్వీకారం నెంబర్ 2, రెండవ ద్వితీయ అంకం ఇప్పుడు పార్లమెంట్లో మనం చూస్తున్నాం. రేపేం జరుగుతుందో అది కాదు, ఇప్పుడు ఈరోజు రాజకీయాల్లో కానీ జీవితంలో కానీ మనం ఈ రోజులో జీవిస్తాం. అవును, కాబట్టి ఈ రోజున అన్ని పార్టీలు కలిసి మోడీ ప్రభుత్వం ఎవరి కారణాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు పాండవుల మీద ఎవరి వ్యతిరేకత, శల్యుడి వ్యతిరేకత శల్యుడికి ఉంది, సైంధవుడి వ్యతిరేకత సైంధవుడికి ఉంది, ఎవరి వ్యతిరేకత వాళ్ళకు ఉంది, అలా కౌరవుల మీద కూడా ఉంది, ఎవరిది వాళ్ళకు ఉండొచ్చు. దుష్టద్యుమ్నుడికి ప్రత్యేకంగా ద్రోణాచార్యుడి మీద ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు ఉంటాయి అవి రాజకీయాల్లో. నా ఉద్దేశం రవి గారు ఇక్కడ అవిశ్వాసం పెట్టండి అని పవన్ కళ్యాణ్ చేసిన హెచ్చరికలనండి లేకపోతే సూచనలనండి, వాటిని ఏమైనా అనండి, వాటిని టేకప్ చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేనే ముందున్నానని చెప్పుకునే ప్రయత్నం, లేకపోతే తెలుగుదేశం నన్నే ఫాలో అవుతుందని చెప్పుకునే ప్రయత్నం చేసి అది కాస్త అయిపోయిన తర్వాత మళ్ళీ రాజీనామాల విషయంలో మరింత దూకుడుగా వెళ్ళి మేము అందరికంటే ముందున్నాం, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం పదవులను త్యాగం చేస్తున్నామనే ఈ రకమైన చర్యలతో అంటే అనుకున్న దానికంటే అవసరమైన దానికంటే అడ్వాన్స్ అయ్యి ఇప్పుడు వ్యూహరాహిత్యంగా అనుకోవచ్చా మన వాళ్ళది? అంటే దీర్ఘకాలిక వ్యూహము, దీర్ఘకాలిక పర్యవసానాలు వైఎస్ఆర్ పార్టీ లెక్కలోకి తీసుకోలేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పాడని అవిశ్వాస తీర్మానం రేపే పెడతాం, ఆయన మేము మద్దతు కూడా కడుతున్నాడు, ఆయనకి ఏమో ఎంపీ లేరు కదా పాపం. కాబట్టి దాని మీద ఆధారపడి వీళ్ళు పెట్టారు. వీళ్ళు పెట్టిన తర్వాత అనివార్యంగా టీడీపీ కూడా పెట్టాల్సి వచ్చింది. ఇదంతా ఒక సైకిల్ లాగా జరిగింది. ఇప్పుడు టీడీపీ యూటర్న్ తీసుకుందని వైఎస్ఆర్ పార్టీ, మీరు కూడా యూటర్న్ తీసుకున్నారు కదా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బలపరిచి ఉపసభాపతి ఎన్నికల్లో మీరు ఇప్పుడు బలపరచడం లేదు కదా. కాబట్టి రాజకీయ పార్టీలు యూటర్న్లే మైటర్న్లు, మైటర్న్ సరైందా కాదా మీరు చూడాలి తప్ప ఈ యూటర్న్ల వల్ల ఉపయోగం లేదు. దేశంలో ప్రతిపక్ష ఒకటే మాట చెప్తాను చివరకు, నేను కుమారస్వామి ప్రమాణ స్వీకారంలో లేని రెండు పార్టీలు వైఎస్ఆర్ పార్టీ, టీఆర్ఎస్, మిగిలిన చాలా పార్టీలు ఉన్నాయి. దాదాపు ఇప్పుడు అవిశ్వాస తీర్మానం సమయంలో కూడా అటువంటి లక్షణమే మనకు కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు వైఎస్ఆర్ రాజీనామా చేసింది. మేము సభ బయట నుంచి గట్టిగా పోరాడతామని వాళ్ళు చెప్పొచ్చు, కానీ సభ లోపల జరుగుతున్న దాన్ని కించపరిచేటటువంటి వ్యవహారం చేయటం మటుకు ప్రజలు హర్షించారని నేను అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ గురించి ముందు ప్రధాని ఒక సమాధానం చెప్తారా లేదా, అది కీలక సమస్య ఇక్కడ. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం మీద వాగ్దానం అమలు చేస్తానని, భంగపరచానని ఏది ఆయన చెప్పలేదు. హీ వాస్ ఏ రిప్లై టు ఆంధ్రప్రదేశ్. ఈ అవిశ్వాస తీర్మానం సమయంలోనైనా మిగిలిన ఆయన విజృంభణ విశ్వరూపంతో నాకు సంబంధం లేదు, కానీ ఆంధ్రప్రదేశ్కు ఆయన ఏం చెప్తారు, అసలు ఆ మాటకు సమాధానం స్పందన ఇస్తారా లేదన్నది మనం చూడాల్సి ఉంటుంది. రైట్. టీఆర్ఎస్ కూడా నా ఉద్దేశంలో ఒక మధ్యస్థ వైఖరి తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. రైట్. గోవింద్ రెడ్డి గారు, ఏమన్నా రిపెంట్ అవుతున్నారా, మనం తొందరపడ్డాము లేదా అడ్వాన్స్ అయ్యాము రాజీనామాలతో లేదా ట్రాప్లో పడ్డాము అని ఏమన్నా ఫీల్ అవుతున్నారా? ఎందుకంటే ఇలాంటి కీలక సమయంలో అఫ్కోర్స్ మీరు గతంలో బడ్జెట్ సమావేశాలు అప్పుడు అవిశ్వాసం ప్రతిపాదిస్తే అప్పుడు ముందుకు రాలేదు, ప్రభుత్వం దాన్ని చేయలేదు, అదంతా ఒకటి మనం చూసాం. అప్పుడు మీ ఎంపీలు పార్లమెంట్లో ఫైట్ చేశారు, బాగా అది బాగానే ఉంది. కానీ ఈ టైంలో లేకపోవడం అనేది అది ప్లస్సో మైనస్సో మీ పార్టీ పరంగా అది మీకే తెలియాలి. అంటే మామూలుగా బయట నుంచి చూసే మాలాంటి వాళ్ళకి కానీ అనలిస్టులకు కానీ లేకపోవడం మైనస్ అని మేము అనుకుంటున్నాం. ఈ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సభలో లేకపోవడం అనేది మైనస్, ఎందుకంటే ఆర్గ్యుమెంట్ని
మరింత బలంగా అవసరమైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ ఫెయిల్యూర్స్ని ఎండగట్టే అవకాశాన్ని కోల్పోయారు సభలో అనేది మరి మాలాంటి వాళ్ళకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది, ఫెయిల్యూర్ల ప్లస్ అనిపిస్తుందా మైనస్ అనిపిస్తుందా? అంటే ఒకవేళ బీజేపీని డైరెక్ట్గా నిందించే పరిస్థితి నుంచి అమ్మ తప్పుకోగలిగామని చెప్పుకునే అవకాశం కూడా ఉండొచ్చు, అది మాకు తెలియదు బయట ఉన్న చర్చ ఆధారంగా చూస్తే. సో ఇది ప్లస్సా మైనస్సా ఒకటి. రెండోది, దీంట్లో టీడీపీ బీజేపీ కుట్ర మహాకుట్ర అనేది అది ఎలా సింక్ అవట్లా సిచ్యువేషన్కి, మీరు చేస్తున్న అలిగేషన్కి సింక్ అవట్లా గోవింద్ రెడ్డి గారు? సార్ ఇక్కడ అంటే బడ్జెట్ సెషన్కు చాలా ముందు, అంటే దాదాపు వన్ ఇయర్కు ముందు మా అధ్యక్షులు ఏం చెప్పినారంటే, మేము ఈ రాష్ట్రానికి కావాల్సింది స్పెషల్ కేటగిరీ స్టేటస్, దానికోసం మేము ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము, చివరికి మా ఎంపీలు రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, అది కరెక్ట్ టైంలో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పినటువంటి మాట. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది అనేటువంటి సందేశం దాంట్లో ఎప్పుడూ వెనుకాడేటువంటి ముచ్చటలేదు. అయితే బడ్జెట్ సెషన్కు ముందు ఏం జరిగిందంటే, పవన్ కళ్యాణ్ గారు ఒకసారి అడిగినారు, అయ్యా మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి, రెండు పార్టీలకు కూడా ఆయన విజ్ఞప్తి చేసినారు, వైఎస్ఆర్సీపీకి టీడీపీకి కూడా చేయడం జరిగింది, నేను దేశంలో ఉండేటువంటి మిగతా పార్టీలను కూడా మద్దతు తీసుకున్నప్పుడు ఆ ఛాలెంజ్ని మా అధ్యక్షుడు స్వీకరించినాడు, ఖచ్చితంగా చేస్తాం బడ్జెట్ సెషన్లోని. అదిగినా మీరు అవిశ్వాస తీర్మానాన్ని మీరు చివరి వరకు కూడా ఆమోదించకుండా చర్చకు రానియకపోయిన పరిస్థితుల్లో చివరి రోజు రాజీనామా చేస్తామని చెప్పి కూడా మా అధ్యక్షులు ప్రకటించడం జరిగింది. అంటే మాకు మాట ముఖ్యం, ఒక మాటకు అంటే రోజు ఒక మాట మాట్లాడే తత్వం మా పార్టీది కాదు, దానివల్ల మంచి చెడ అనేటువంటిది ప్రజలు కానీ మీడియా కానీ ప్రతి ఒక్కరూ నేను ఇక్కడ ఇప్పుడు మీ మాటలు మడమల గురించి నేను అసలు ప్రశ్న ఇది కాదు, చర్చ అది కాదు సార్. అలాకొస్తే 2016లోనే రాజీనామా చేస్తామన్నారు, చేయలేదు, అది సెపరేట్ థింగ్ అనుకోండి. నేను అంటున్నది ఈ ఈ ఈ కీలకమైన ఈ తరుణంలో, అంటే రేపు శుక్రవారం జరగబోతున్న చర్చలో, ఫ్రైడే సరే, అది ఎవరు ఫ్రై చేస్తారు ఎవరు ఫ్రై అవుతారు అది వేరే విషయం, కానీ రేపు జరగబోతున్న చర్చ టైంలో, కీలకమైన టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్సభలో లేకపోవడం అనేది మీకు కలిసొచ్చే అంశమా నష్టపరిచే అంశమా, అది నా ప్రశ్న. అంటే ఇప్పుడు మేము ఎందుకు అలిగేషన్ చేసినాము, బీజేపీ టీడీపీతో ఎందుకట్లా ఆలోచించబడినటువంటి వ్యవహారాలు, ఇప్పుడు రవి గారు కూడా చెప్పినారు, అంటే మేము చేస్తుంది చేసుకుంటూ కూడా పోయినసారి రాజీనామాలు ఇవ్వడము రాజీనామాలు ఆమోదించడం చేసిన తర్వాత 3-4 ఇన్సిడెంట్ల మీద మేము అంటే 13 సార్లు పోయినసారి చెప్పినా కూడా ఇలాంటిది ఒక్కరోజు, ఈరోజు కూడా శుక్రవారం ఒకే రోజు అవిశీర్వానికి చర్చ, అదే రోజు ఓటింగు, ప్రధానమంత్రి గారు ప్రసంగం అన్ని ఒక్కరోజు పెట్టినారు, ఆ రోజు కూడా ఒక్కరోజు ఇచ్చింటేగిన ఇది జరిగిపోయిండేది సజావుగా, కానీ బీజేపీ వాళ్ళు ముండికేసి చేయలేదన్నమాట, దాని మీద మా బాధ. ఇప్పుడు 3 విషయాలు ఎందుకు మేము లాలూచి పడ్డారు అంటే, ఒకటి టీటీడీ బోర్డులో మహారాష్ట్ర మంత్రిని భార్యను అక్కడ తీసుకోవడం విషయంలో కానీ, లేకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి ఎంపీలు 3 పోయినా కూడా వాళ్ళ విషయంలో తాత్సారం చేయడం కానీ, మరి అదేవిధంగా నిన్న బుట్టా రేణుక గారిని స్పీకర్ గారు మరి ఆమెను పిలిపించి ఒక అఖిల పక్ష సమావేశంలో ఆమె డిప్యూటీ లీడర్ అని చెప్పడం కానీ అని మంత్రి చెప్పడం కానీ, ఇవన్నీ కూడా మరి ఎలాంటి సంకేతాలు ఇస్తాయి? ఖచ్చితంగా మరి బీజేపీ వాళ్ళది వాళ్లకు మధ్యన, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లోపల ఒకటి బయట ఒకటి అంటే ఆయనకి ఎక్కడ ట్రాన్స్పరెన్సీ ఉండదు ఆయన యొక్క ఆయన తీసుకునేటువంటి చర్యలు, కాబట్టి మేము మాకున్నటువంటి అనుమానాలను ప్రజల ముందుకు తీసుకుపోవడం జరిగింది. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా గమనిస్తున్నారు, మా సిన్సియారిటీని ఖచ్చితంగా నమ్ముతున్నారు. మేము అందుకనే మా ఎంపీలు పోయినసారి రాజీనామా చేసినా కూడా ఇప్పుడు కూడా అంత రాజీనామా చేసిన తర్వాత ఏమి ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా ఆ ఢిల్లీలోనే కూర్చొని
బయట నిరసన తెలియజేస్తున్నాం. రైట్ రైట్, నిరసన నిరసన బయట నుంచి చేస్తారు, ఏపీలో చేస్తారు, ఎక్కడేం చేస్తారు. నిరసన చేయడానికి ఎక్కడేం చేయొచ్చు, కానీ పార్లమెంట్లో చేయడం అనే దాన్ని మిస్ అవుతున్నారు అనే దాని మీద, ఎందుకంటే అది కూడా మీరు కుట్ర మహాకుట్ర అనే పెద్ద పెద్ద పదాలు వాడి ఆరోపణ చేస్తున్నారు కాబట్టి మనం మిస్ అవుతున్నాం. కీలక టైం, కీలకమైన టైంలో మనం లేము, మన వాళ్ళు లేరు అనే ఆవేదన బాధ ఆక్రోశంలోంచి వస్తున్న ఆరోపణలా, లేక నిజంగానే దానికి ఏమైనా లాజిక్ ఉందా అనే దాని మీదనే నా పాయింట్ ఆధారపడి ఉంది. శ్రీధర్ గారు, శ్రీధర్ గారు, ఇక్కడ ఒకవేళ ఒకవేళ బీజేపీ టీడీపీ కుమ్మక్కయ్య చేస్తున్న ఆరోపణ, వెంకటకృష్ణ గారు చెప్పండి, రవి గారు, రవి గారు చెప్పండి, వెంకటకృష్ణ గారు ఒక మాట చెప్పండి. రవి గారు, మీరు మీరు ఒకటి అన్నారు, మాట తప్పడం మాటలు మడమలతో సంబంధం లేదని. నేను అనేది బాధ్యత కలిగిన పార్టీలు మాట ఇచ్చేటప్పుడే దాని పర్యవసానాలు ఆలోచించాలి, చూసుకోవాలి. రెండవది, మాట ఎప్పుడు అమలు జరపాలి అన్నది కూడా దానికి సంబంధించి కూడా ఎవరికి కొలబద్దలు వాళ్ళకు ఉంటే అప్పుడు మాట అనేది మీ సందర్భాన్ని బట్టి మీరు అమలు జరిపినట్టు అవుతుంది కదా. మూడవది, వైఎస్ఆర్ పార్టీ రాజీనామాలు చేసి సభలో లేకపోయినంత మాత్రాన వాళ్ళ ఘోరమైన నష్టం జరిగిపోతుందని కూడా భావించక్కర్లేదు. వాళ్ళు బయట తమ అదేదో తమ ఆందోళన తాము చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు చర్చ ఎందుకంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో దాదాపు ఏడాది నుంచి లేరు. అవును, ఆంధ్రప్రదేశ్ శాసనసభలోనే చర్చలో తమ వాణి వినిపించాలన్నది వాళ్ళకు ఆ విషయంలో వాళ్ళకి పెద్ద పట్టింపు లేనట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి అది వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఇక్కడ మొత్తం అవిశ్వాస ప్రక్రియను అపహాస్యం చేసే విధంగా కేవలం తెలుగుదేశం కేంద్రంగా మాట్లాడడం సమంజసం కాదని నేను అంటున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభు రాష్ట్ర ప్రయోజనాలు, జాతీయ ప్రయోజనాలు తెలుగుదేశం 4-5 నెలల కిందటి వరకు కలిసి ఉంది అన్నది అందరికి తెలుసు కదా. అదేమి ఇప్పుడు రబ్బర్ ఎవరు చెరిపోయలేరు కదా ఎరేజర్తో. ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాల్సిన అవసరం కూడా చాలా. అదే కదా, ఇప్పుడు దేశం మొత్తం మీద సమగ్రంగా ఆలోచించాల్సిన నా పాయింట్ కూడా అదే రవి గారు. దేశం మొత్తానికి సంబంధించి 2019 ఎన్నికల ముందు ఒక కీలకమైన ఘట్టం ఇది. అది సార్, ప్రభుత్వం పడిపోతుందా, మోడీ దిగిపోతారా, మోడీ దిగిపోతారా, ఇలాంటి ఇది ఎవరికి లేదు, ఆ భ్రమలు ఎవరికి లేవు. కాకపోతే ఈ 4 ఏళ్ల కాలంలో శ్రీధర్ శ్రీధర్ గారు శ్రీధర్ గారు శ్రీధర్ గారు ఈ 4 ఏళ్ల చర్చలో పడిపోతారు. ఒక్క నిమిషం, ఈ 4 ఏళ్ల కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద జరగబోయే చర్చ ఇది, అవిశ్వాసం అనేది. ఇదే ప్రభుత్వం ఏం పడిపోదు. కాకపోతే ఇక్కడ ఒకవేళ టీడీపీ బీజేపీ లాలూచి పడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళిద్దరు లాలూచి పడినా, లేకపోతే వాళ్ళిద్దరికీ ఇంకా వెనక తెరచాటు ఫ్రెండ్షిప్ ఇంకా ఉన్నా కూడా, చూస్తూ చూస్తూ ఇంత పెద్ద చర్చని, ఇంత పెద్ద ఆరోపణల్ని బీజేపీ స్వాగతిస్తుందా? కాంగ్రెస్ విరుచుకుపడుతుంది, లెఫ్ట్ పార్టీస్ విరుచుకుపడతాయి, మమతా బెనర్జీ విరుచుకుపడతారు, అట్లా అన్ని పార్టీలు కడిగి పారేస్తారు రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ అంశాల మీద. ఇప్పుడు ఇక్కడ నాకు ఆశ్చర్యకరం ఏమంటే ఒకే ఒక మాట, లేని క్రెడిట్ ఇస్తున్న తెలుగుదేశం పార్టీకి. నేను అదే అంటున్నాను సార్, నేను అదే అంటున్నా రవి గారు, రవి గారు నేను అంటున్నది కూడా అదే. దేశవ్యాప్తమైన చర్చకి, దేశవ్యాప్తంగా జరగాల్సిన చర్చని టీడీపీ బీజేపీ లాలూచి అని దాన్ని చాలా చిన్నది చేసి, చాలా చిన్నది చేసి, చాలా సంకుచితమైన స్టేట్మెంట్స్ తో చేస్తున్నారా అనిపిస్తుంది. శ్రీధర్ గారు, శ్రీధర్ గారు, మీరే మేము ఏం మాట్లాడకపోతే మీరు బీజేపీతో లాలూచంటారు, మాట్లాడితే ఇట్లా మాట్లాడతారు. మీరు ఎట్లా కృష్ణ గారు ఎవరి ఆలోచనని అనుమతించం? పార్లమెంట్ లో రేపు జరగబోతున్నది ఒక ఏపీ గురించి అని మీరు అనుకుంటున్నారేమో, ఆ భ్రమలేం వద్దండి. ఏపీ గురించి మహా అయితే అరగంట మాట్లాడతారు, గంట మాట్లాడతారు, మోదీ గారు దాని మీద ఏదో స్పందిస్తారని మాకు ఆశలు కూడా లేవు. మరి మాకైతే మీకేమనుంటే నాకేం తెలియదు, మాకు అలాంటి ఆశలు లేవు. మహా దేశం మొత్తం మీద కాంగ్రెస్ లెఫ్ట్ మీద ఆయన గుర్చుపడతారు తప్ప ఏపీకి సంబంధించి పెద్ద ఊడబడిసే హామీలు ఏమి వస్తాయని నాకైతే భ్రమలైతే ఏం లేవు. గోవింద్ రెడ్డి గారు, మీరు అనవసరంగా సూదిని తీసుకెళ్లి దూలాన్ని గుచ్చుకుంటున్నట్టున్నారు. రైట్, శ్రీధర్ గారు, శ్రీధర్ గారు, శ్రీధర్ గారు, ప్లీజ్ లెట్ శ్రీధర్ స్పీక్. యా ఇప్పుడు ఛాన్స్ ఇచ్చారు నాకు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ అంతా సెట్ చేసుకుని నో కాన్ఫిడెన్స్ మోషన్ కి వెళ్తున్నదని ప్రధానమైన నేషనల్ న్యూస్ పేపర్స్ అన్నింటిలో కూడా రావడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ వరకు మనం వర్తించేటప్పుడు బీజేపీ అంటే ఫ్లోటింగ్ పార్ట్నర్స్ ఉన్నారండి. అంటే మామూలుగా అయితే ఏదో మ్యారేజ్ చేసుకుంటే పార్ట్నర్స్ ఉంటారు, స్లీపింగ్ పార్ట్నర్స్ ఉంటారు, లేకపోతే లివిన్ పార్ట్నర్స్ ఉంటారు. ఈ ఫ్లోటింగ్ పార్ట్నర్స్ ఎవరు అని అంటే ఇంతకాలం వైసీపీ అని చెప్పి టీడీపీ వాళ్ళు అన్నారు. ఇప్పుడు టీడీపీ అదే
టీడీపీ వాళ్ళు అన్నారు, ఇప్పుడు వైసీపీ ఏమంటుంది, టీడీపీ వాళ్ళు పార్ట్నర్స్ అంటున్నారు. సో ఏదేమైనా కూడా ఖచ్చితంగా బీజేపీ మటుకు కొంత రాజకీయంగా ఇక్కడ ఫ్లోటింగ్ పార్ట్నర్స్ తో రాజకీయం చేస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో. మొన్నటి వరకు టీఆర్ఎస్ ని దగ్గర పెట్టుకున్నారు, దూరం పెట్టుకున్నారు. ఈ రోజు టీఆర్ఎస్ ఏదైతే అపోజిషన్ పార్టీస్ అందరూ కూడా ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేస్తే మేము పార్టిసిపేట్ చేయమని కూడా చెప్పడం జరుగుతున్నది ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రంలో. సో అదేవిధంగా తెలుగుదేశంలో ఒక జేసీ దివాకర్ రెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా డిఫర్ అవుతున్నాడు. ఎవరితో డిఫర్ అవుతున్నాడు? చంద్రబాబు నాయుడు తో డిఫర్ అవుతున్నాడా, లేకపోతే నో కాన్ఫిడెన్స్ మోషన్ తో డిఫర్ అవుతున్నాడా, లేకపోతే బీజేపీకి మద్దతు ఇస్తున్నాడా అన్నది నేను టైం వచ్చినప్పుడు చెప్తానని చెప్పి జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ ఎంపీ కూడా చెప్పడం జరుగుతున్నది. సో ఈ ఫ్లోటింగ్ పార్ట్నర్స్ తో బీజేపీ ఈ రోజు నో కాన్ఫిడెన్స్ మోషన్ సెట్ చేసుకుని డిస్కషన్ డిబేట్ మీరు ఇందాక చక్కగా చెప్పారు పెద్దగా నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఇన్ని సంవత్సరాలు కూడా ఏనాడు కూడా పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ గురించి రెండు రాజ్యసభ లోక్సభలో ఏనాడు చెప్పలేదు. అదే విధంగా కూడా ఆంధ్ర తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఏనాడు నరేంద్ర మోడీ గారు ఇన్నిసార్లు వచ్చినా కూడా ఏ రోజు ఏపీ రియానే బిల్లు గానీ మంచి చెడు కూడా ఎప్పుడు మాట్లాడలేదు. ఇతర రాష్ట్రాల్లో ఏదైనా ఎలక్షన్ లో గానీ ఆ రాష్ట్రాల్లో లక్ష కోట్లు లేకపోతే 50 లక్షల కోట్లు ఇస్తున్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ కూడా మేము ఇస్తాము అని కూడా ఏనాడు ఇతర రాష్ట్రాల్లో కూడా చెప్పలేదు. ఇతర ఎలక్షన్స్ లో కానీ అంటే ఎందుకు తెలుగు వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో ఉంటారు కాబట్టి ఇక్కడ తెలుగు బీజేపీ నాయకులు మన ఆకులు సచ్చినాయనతో సహా వీళ్ళందరూ ఢిల్లీలో క్యాన్వాసింగ్ చేశారు, కర్ణాటకలో క్యాన్వాసింగ్ చేసి ఇతర రాష్ట్రాల్లో క్యాన్వాసింగ్ చేసినప్పుడు కూడా తెలుగు వాళ్ళు ఉన్నప్పుడు కూడా బీజేపీ కూడా ఒక స్టాండ్ తీసుకోలేకపోయింది. సో ఈ విధంగా రాజకీయం జరుగుతున్నప్పుడు ఏంటంటే మనం నిజంగా రేపు పొద్దున నో కాన్ఫిడెన్స్ మోషన్ లో మీరు ఏదైతే చక్కగా చెప్పారో భారతదేశంలో ఉన్న లోటుపాట్లన్నీ కూడా డిస్కషన్ డిబేట్ అవుతుంది. అసలు అట్లీస్ట్ ప్రజలకు తెలుస్తుంది ఏదైతే డెమోక్రసీ అన్నది భారతదేశంలో ఉండవలసింది. సుప్రీంకోర్టు మొన్న ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే మోనోక్రసీ కింద తీసినట్టు అంటే మాబులు మనుషులు తోస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేస్తున్నారు, లేకపోతే మోనోక్రసీ అంటే వాళ్ళు అనుకున్నదే డిసైడ్ చేసి ఆ విధంగానే జీవన విధానం ఉండాలి, వాళ్ళు చెప్పిన విధంగానే నడుచుకోవాలి, వాళ్ళు చెప్పిన విధంగానే బట్టలు వేసుకోవాలి, వాళ్ళు చెప్పిన డిసైడ్ చేసి ఒక ట్యాక్స్ ఒక నేషన్ ఒక ట్యాక్స్ ఒక నేషన్ ఒక ఎలక్షన్ ఒక నేషన్ ఒక విధానం అని చెప్పి తీసుకుని వస్తున్నది సరికాదు అని చెప్పి మన సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా వేరే కేసులో ఆర్గ్యుమెంట్స్ లో కూడా చెప్పడం జరిగింది. అంటే బీజేపీ ఏ విధంగా నడుచుకుంటున్నది సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఢిల్లీ నుంచి గల్లీ దాకా కూడా ఒక అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఈ రోజున రాజకీయ పార్టీలు ఏ విధంగా ముందరకెళ్ళాలి, నో కాన్ఫిడెన్స్ మోషన్ లో ఏ విధంగా డిస్కషన్ డిబేట్ చేస్తారు వాళ్ళు చాలా క్లియర్ కట్ గా అది కూడా సెట్ చేశారు. మార్నింగ్ 10 నుంచి 7 వరకు మాట్లాడడం డిస్కషన్ ఎవరెవరు ఎంపీలు ఉన్నారో దాని ప్రోరేటాగా ఛాన్స్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. సో మనం వేచి చూడాలి వీళ్ళందరూ. సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్. తెలుగుదేశం పార్టీ అడిగిందని మీరు అవిశ్వాసానికి ఒప్పుకున్నారా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న ఒక అబ్జెక్షన్ పెట్టింది, మాది పెద్ద పార్టీ కదా దేశంలో, మీరు మా నోటీసుని ముందు చదవకుండా మా నోటీస్కి ఛాన్స్ ఇవ్వకుండా టీడీపీ పేరు ఎందుకు చదివారు? సరే దానికి స్పీకర్ గారికి ముందొచ్చిన నోటీస్ ఫస్ట్ కమ్ ఫస్ట్ అన్నారు కదా, కాబట్టి ముందొచ్చిన నోటీసే చదివానని చెప్పారు, అది వేరే విషయం అనుకోండి. కాబట్టి బడ్జెట్ సమావేశాల్లో అన్ని రోజుల పాటు స్తంభింపజేసిన దాదాపు 13 రోజులు వరుసగా వైసీపీ ఇచ్చింది అవిశ్వాసం నోటీసులు, టీడీపీ ఇచ్చింది అవిశ్వాసం నోటీసులు 13 రోజులు, కానీ ఎక్కడ యాక్సెప్ట్ చేయలే. ఇవాళ చేశారు, వైసీపీ లేని సమయంలో చేశారు కాబట్టి ఇది టీడీపీ బీజేపీ కుమ్మక్కు అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. అలాంటిది నిజంగానే టీడీపీ అడిగిందని ఇస్తున్నారా, లేక మీకు నిజంగానే నిరూపించుకుందాం, లేకపోతే మనమేంటో చూపిద్దాం ఈ దేశానికి ఈ పార్టీలకి, లేదా మనమేంటో చెబుదాం తెలుగు ప్రజలకి అని ఏమైనా యాక్సెప్ట్ చేశారా? ముఖ్యంగా ఆలోచిస్తే అండి, రాజకీయ పార్టీల యొక్క కోణాలు కానీ ఎత్తుగడలు కానీ మనం అన్నీ చూస్తే ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నది పాలకపక్షం మీద ఎదురుదాడి చేయవలసిన అవసరం చేస్తూ ఉంటారు. అది వాస్తవం. ఏదైతే ఇవాళ మీరు మాట్లాడుతున్నారు అక్కడ కుమ్మక్కో లేకపోతే ఇక్కడ కుమ్మక్కో లేకపోతే జనసేనతో కుమ్మక్కో లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏమో మాటిమాటికి బీజేపీ అంటే భాజపా జగన్ పవన్ అని చెప్తూ ఉంటుంది. ఇది తెలుగు ప్రజల్లో ఇవాళ ముఖ్యంగా దేశం మొత్తం మీద కొంత వాతావరణం ఏదైతే మోడీ వ్యతిరేకంగా మాట్లాడే శక్తులు కొంచెం గొంతులేస్తా ఉన్న సమయంలో కానివ్వండి, లేకపోతే హలో భలే సెట్ అయింది అంటున్నా బీజేపీ బాగా సెట్ అయింది అంటున్నా. బాగా సెట్ అయింది. ఓకే, ఏదైతే మాట్లాడుతారు వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళ మీద, కానీ అన్నిటికంటే ముఖ్యమైంది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కానీ ప్రజలకి ఏం జరుగుతుంది అనేది ఒక పార్లమెంటు వేదికగా కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం నిమిషానికి ఒక మాట, గంటకో మాట, పూటకో మాట, లేకపోతే దాన్ని తిరిగేసి దీన్ని తిరిగేసి తీసి, ఒకటి విషయ పరిజ్ఞానంలో కూడా పూర్తిగా లేకుండా ప్రజల్లో లేనిపోని
ఆశలు కల్పించడం కానీ, ఉన్నది లేనట్టుగా చూపించడం కానీ, లేనిది ఉన్నట్టుగా చూపించడం కానీ ఏదైతే రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉంటాయో, ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనలో ఏదైతే రాజకీయ అవినీతి రహిత ఏదైతే పాలన సాగుతోందో దేశంలో, ఇవన్నీ కూడా కొన్ని శక్తులకు ఇబ్బంది తప్పదు. కానీ ఇవాళ దేశం మొత్తం మీద ఒకటి, ఇందులో ముఖ్యంగా ఇన్ పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద డిస్కషన్ కూడా జరుగుతుంది. తప్పకుండా తెలుగు ప్రజలకి, ముఖ్యంగా తెలుగు ప్రజలకి ఏ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో హామీలు అమలు కానీ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి కూడా పూర్తిగా తెలియాల్సిన అవసరం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు 2016లో ఒక మాట, సెప్టెంబర్ 8 ఒక మాట, తర్వాత రాజకీయ అవసరాల కోసం ఇంకొక మాట, మూడో అంశం ఏంటంటే అసలు ప్రత్యేక స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని ప్రతి రాజకీయ పార్టీ మాట్లాడితే, ఢిల్లీ నుంచి గల్లీ వరకు మాట్లాడుతున్న ప్రతి రాజకీయవేత్త తెలుగు రాజకీయవేత్త మాట్లాడుతూ ఉన్నాడు. దాంట్లో ఉన్న అంశాలు ఏంటి, లేని అంశాల గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారు, అలాగే అసలు మిగతా అంశాలు కూడా ఇవాళైతే విభజన చట్టంలో ఉన్న హామీలకి ఇందాక శ్రీధర్ అంటా ఉన్నాడు, కేవలం ఒక గంట అని సరిగ్గా 15 నిమిషాలు సరిపోతుందండి. 13th షెడ్యూల్ ఇష్యూ కానివ్వండి, 9th మిగతా ఈ హామీలు ఏదైతే ఇచ్చారో, లేకపోతే ఈ దుగ్గరాజపట్నం పోర్టు, రైల్వే జోను, కడప హుక్కు ఫ్యాక్టరీ, హెచ్పిసి ఏదైతే పెట్రో కారిడార్ కానీ, ఇవన్నీ మాట్లాడడానికి ఓన్లీ 15 నిమిషాలు స్పెండ్ చేయడం అవసరమే ఆఫ్టర్ ఆల్ 13 జిల్లాల కోసం. ఒక 3 నిమిషాలు ప్రధానమంత్రి గారు ఆఫ్టర్ ఆల్ కాదు నేను చెప్పేది, ఆఫ్టర్ ఆల్ మీరు వెంకటకృష్ణ గారు వక్రీకరిస్తున్నారు. దయచేసి నేను అన్న ఆ అంశాల గురించి మాట్లాడండి. 13 జిల్లాల తెలుగు చిన్నోళ్ళ పెద్దోళ్ళ లేకపోతే 5 కోట్ల మంది అన్న అన్న విషయం నేను మాట్లాడలేదు. అది మీరు సైడ్ ట్రాక్ చేస్తున్నారు, సారీ. ఏ విధంగా 15 నిమిషాలు కూడా అవసరం లేదు. 3 నిమిషాలు ప్రధానమంత్రి గారు మాట్లాడితే సరిపోయేది ఈ పార్టీకే, అవిశ్వాసాలు కూడా వచ్చేవి కాదేమో, అది నా పాయింట్. రానివ్వండి, తప్పులేదు. అంటే ఒకటి, వెంకటకృష్ణ గారు ఏదైతే ఇవాళ దేశవ్యాప్తంగా అసహనం కానివ్వండి, లేకపోతే లేనిపోని అపవాదులు కానీ, ప్రచారం ఏదైతే జరుగుతుందో, దేశం ఏ విధంగా డెవలప్మెంట్లో ముందుకెళ్తోంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, దాని యొక్క విలువ మరింత పెరుగుతుందన్న ఉద్దేశంతో ఏదైతే జరుగుతుందో డిస్కషన్, ఇవాళ రేపు పొద్దున్న జరిగే డిస్కషన్లో తెలుగుదేశం పార్టీ తన వాదన తను చెప్తుంది. ఎందుకంటే మనం వాదన రోజు చూస్తూనే ఉన్నాం, మన డిబేట్ మనం దగ్గర దగ్గర ఈ రాష్ట్ర విభజన తర్వాత పూర్తి స్థాయి కేంద్రీకృతమైంది. ఇదే డిస్కషన్స్ ఏటీవీ అయినా ఏదైనా సరే, ఏ అంశాలైతే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది, మొన్న ఇక్కడ మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం ప్రత్యేక కేటగిరీ స్టేటస్ మీద ఇస్తాను. ఎస్, ఇమ్మనండి, తెలుగు రాష్ట్రానికి రావాల్సిందే. ప్రత్యేక కేటగిరీ స్టేటస్లో ఏముంది, ఏం వస్తాయి అనేది కూడా కాంగ్రెస్ పార్టీని చెప్పమనండి. ఏంటంటే ఇవాళ మీరు మొదటి నుంచి ఇవే చర్చలు అంటూ మీరే దాన్ని మళ్ళీ ఆ మూసలోకి తీసుకెళ్తున్నారు. నేను అడిగింది ఒకటే, ఇవాళ ఎలక్షన్ల ముందు మనం ఏంటో చూపిద్దాం అనే ఉద్దేశంతో యాక్సెప్ట్ చేశారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ అడిగిందని యాక్సెప్ట్ చేశారా, ఆ క్లారిటీ చెప్పండి. తెలుగుదేశం పార్టీ అడిగిందని కాదండి, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా దేశం ముందు ఉంచే అవకాశం కల్పించారు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, మిగతా పార్టీలు తప్పకుండా దాన్ని అవకాశంగా తీసుకుని ఇవాళ పార్లమెంటు వేదికగా ఏమేం చేసాం, ఏమేం చేయలేకపోయాం అనేది కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి అర్థమయ్యే రీతిలో మేము చెప్పగలిగిన రోజులు తప్పకుండా మాకు ఎలక్షన్లో గెయిన్ అవుతాం మేము. రైట్ రైట్. ఒక్క నిమిషం రేణుక్ గారు, ఇది కుట్రలో భాగం అనే అలిగేషన్కి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? చాలా, ఎందుకంటే సీరియస్ అలిగేషన్స్ పార్టీ నుంచి కానీ లేదా సాక్షి పత్రిక నుంచి కానీ, అవిశ్వాసంలోనూ అదే బంధం, టీడీపీ బీజేపీ లాలూచి రాజకీయం తేట తెల్లం, తొలి రోజే అవిశ్వాస నోటీస్కు అనుమతి, కేంద్రాన్ని పడగొట్టే ఉద్దేశం లేదన్న సూచన, పడగొట్టే ఉద్దేశం లేదన్న పడిపోయే అవకాశమే లేదు, ఉద్దేశం ఏముంది అందులో. తర్వాత పార్లమెంటులో మహాకుట్ర, బీజేపీ శక్తి లేదని చెప్పమని సార్ వెంకటకృష్ణ గారు, నేను అదే అంటున్నా, సాక్షి రాసిన హెడ్డింగ్ పడగొట్టే ఉద్దేశం లేదన్న సుజన అని అన్నారని రాశారు. ఉద్దేశం కాదు, శక్తి లేదు, నాట్ ఓన్లీ సుజన, దేశం మొత్తం పార్టీలన్నీ ఏకమైనా కూడా అది సాధ్యం కాదు.
నేను నేను అంటుంది కూడా అదే, అలాగే మహాకుట్ర. సో వీటన్నిటికి మీ దగ్గర ఉన్న రిప్లై ఏంటంటే, 4 సంవత్సరాలు ఒక ప్రధానమంత్రిగా చాలా బలమైనటువంటి నాయకుడు, మోడీని ఎదుర్కొనేటువంటి శక్తి లేదు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి సమయంలో మొట్టమొదటిసారి అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి మేము అవిశ్వాస తీర్మానం పెట్టిన గంటలోపు ఎన్ని పార్టీలు చంద్రబాబు నాయుడు గారి యొక్క మద్దతుగా నిలబడ్డాయి అనేటువంటిది మన గత బడ్జెట్ సమావేశాల్లో చూసాము. అంతకుముందు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పొచ్చు మేము పెట్టాం కదా అని, కానీ ఎవరు రాలా, వాళ్ళు పెట్టిన వారం రోజులైనా స్పందన లేదు. ఎందుకంటే వాళ్ళ మీద విశ్వాసం లేదు. రెండు, గడిచిన 4 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా పార్లమెంటులో కానీ పార్లమెంటు బయట కానీ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా జరిగినటువంటి ఏ నిరసన కార్యక్రమంలోనూ వాళ్ళు పాల్గొనలేదు. మేము భాగస్వామిగా ఉన్నాము, వాళ్ళు భాగస్వామ్య పార్టీ కాదు కదా, అయినప్పటికీ ఎప్పుడూ కూడా వాళ్ళని వ్యతిరేకించినటువంటి సందర్భాలు సమయం లేనటువంటి పరిస్థితి. కాబట్టి అందరికీ అవగాహన ఉంది, మనము జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ మీద కానీ ఆయన ఎంత నరేంద్ర మోడీ, ఎందుకంటే అవిశ్వాస తీర్మానం ఇచ్చారు ఆ వారం రోజుల్లోనే పీఎంఓ చుట్టూ తిరిగారు విజయసాయి రెడ్డి. అంటే మహాకుట్ర అని చెప్పి మాట్లాడి బ్యాన్ రేటం వేసుకున్నారు కాబట్టి అసలు వీళ్ళ కుట్ర ఏంటి, వీళ్ళకి అసలు ఆపరేషన్ గరుడ అని విన్నాము. చంద్రబాబు నాయుడు గారి మీద మహాకుట్ర జరుగుతుంది ఢిల్లీ డైరెక్షన్ లో అని చెప్పి మనం అనుకుంటున్నటువంటి సందర్భంలో డెఫినెట్ గా ఏదైతే అనుకుంటున్నామో అది అది ప్రతిబింబించేటువంటి విధంగా వీళ్ళ వ్యాఖ్యలు ఉన్నాయి, పదాలు బాగున్నాయి కదా అనే సందర్భం లేకుండా రాసినటువంటి వార్తల్ని చూస్తూ ఉంటే, మొన్న అతువాలే వచ్చి ఏం చెప్పాడండి, రామదాస్ అతువాలే మమ్మల్ని జాయిన్ అయితే మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పాడు. ఆ దెబ్బతో అయిపోయింది. ఆ ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీకి చెందిన ఒక మంత్రి వచ్చి చెప్పిన తరువాత అతనికి సమాధానం చెప్పుకోలేక ఇక్కడ మమ్మల్ని తిట్టేటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరిది లాలూచి అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. ఇక రెండవది, ఇప్పుడు శ్రీధర్ గారు చెప్తా ఉన్నారు ఏదో ఫ్లోటింగ్ పార్ట్నర్స్ లేదా లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్ అని. మరి ఈవేళ పవన్ కళ్యాణ్ గారిది ఏంటండి, చాలా మంది వింటా ఈ మధ్య కొత్తగా మనం ఒక సినిమా పేరు వింటా ఉన్నాం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలని. మరి మీరేమన్నా కిచెన్ పార్ట్నర్స్? రాష్ట్ర వాళ్ళేమో ఇప్పటిదాకా వైసీపీ టీడీపీ అయిపోయాయి, దాని గురించి ఎందుకు మా ఇప్పుడు అదే చర్చ? అది ఒకవేళ మనం కండెమ్ చేయదలుచుకుంటే ఇందాక శ్రీధర్ మాట్లాడినప్పుడే కండెమ్ చేయాలి. శ్రీధర్ ఏమన్నారంటే లైఫ్ పార్ట్నర్స్ కాదు. రవి గారు ఒక మాట, శ్రీధర్ ఇంకో మాట అనుకున్న మాట కూడా ఇంకోటి అన్నారు శ్రీధర్ ఇందాక. లైఫ్ పార్ట్నర్సా లేకపోతే లివింగ్ పార్ట్నర్సా లేకపోతే స్లీపింగ్ పార్ట్నర్సా అని కూడా అన్నారు ఇందాక ఒక మాట. కాబట్టి చెప్పాలి శ్రీధర్ గారు భజన చేస్తాను కాదు కదా, మా పార్టీ వర్షన్ ఉంటుంది తప్పకుండా ఆయన అన్నటువంటి వ్యాఖ్యలు. అటువంటి సందర్భంలో ఈ రోజు అవిశ్వాస తీర్మానానికి ఎవరు పెడితే వచ్చిందండి ఇది? మొట్టమొదట పెట్టింది, దాన్ని చర్చకు వచ్చేలాగా పట్టుబట్టింది ఆ రోజు కానీ ఈ రోజు కానీ తెలుగుదేశం పార్టీ. తర్వాత చూసాం గత బడ్జెట్ సమావేశాలంతా కూడా వేస్ట్ చేసి దాదాపు 3 వారాలు అవిశ్వాసం పెట్టిన తర్వాత 2 వారాలు ఆ తర్వాత ఏమన్నారు, కావేరీ బోర్డు విషయం 242 నియోజకవర్గాల్లో తెలుగు వారి ప్రాబల్యం ఉంది కర్ణాటకలో. కాబట్టి మీరు చర్చకు వస్తే ఆ రోజు బడ్జెట్ లో మాట్లాడాలి అన్నారు. అన్నారు పోలవరం చూడడానికి వెళ్ళినప్పుడు పోలవరం దగ్గర అన్నారు అవిశ్వాసంతో వచ్చేది అంటే అన్నారు. వాస్తవమే సత్యనారాయణ గారు అన్నారు అన్న తరువాత ఎప్పుడైతే పెట్టారో మేము ఆ రోజు మేము పెట్టాము. ఇప్పుడు వైఎస్ఆర్ సిపి వాళ్ళు మొట్టమొదట అన్నవట అన్ని ప్రపోజల్ తెచ్చినటువంటి పార్టీ అసలు పత్తా లేకుండా పోయింది. ఆ తర్వాత ఆ పదం కూడా ఉచ్చరించలేదు. ఎక్కడి నుంచి మొదలైంది అనేటువంటిది చూస్తే అప్పుడు ఇప్పుడు కూడా ఒకటే, చర్చకు వస్తుంది. ఆ రోజు ఏమన్నాము, అవిశ్వాస తీర్మానం అడ్మిట్ అయినా చర్చే వచ్చేది, దాని బదులు మాకు 2 గంటల సమయం ఇవ్వండి, మొత్తం మా రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం కానీ మీరు అక్కడ ఉన్నటువంటి చట్టము హామీలు ఆ యొక్క అమలులో జరుగుతున్నటువంటి వివక్ష ఏదైతే లేట్ అవుతా ఉందో వీటన్నిటి మీద చర్చకు అవకాశం ఇన్నాం ఇవ్వమన్నాం, అది కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఆ తర్వాత మేము అవిశ్వాసం పెట్టాం, తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కూడా వచ్చి మద్దతు ఇవ్వటం జరిగింది. కానీ 2 వారాలు అవలేదు. కావేరీ బోర్డు గురించి మీరు చర్చకు వస్తే 2 ప్రధాన అంశాలు మాట్లాడాలి కదా,
కావేరీ కర్ణాటక ఎలక్షన్స్ ఉన్నాయి, కావేరీ బోర్డు గురించి మాట్లాడాలి, ప్రత్యేక తరగతి హోదా గురించి మాట్లాడాలి. ఈ రెండు కూడా కర్ణాటక ఎలక్షన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అంశాలు. కాబట్టి మీకు అనుకూలంగా లేదు కాబట్టి పరిస్థితి దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు డ్రాగ్ చేసి ఇప్పుడు వచ్చిన తర్వాత చర్చకు తీసుకున్నారు. సంతోషం. ఈ యొక్క సందర్భంగా రేపు డెఫినెట్ గా ఆంధ్ర రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం మీద తెలుగుదేశం పార్టీ తప్పకుండా మాట్లాడుతుంది, నిలదీస్తుంది. ఒకే ఒక్క నిమిషం వెంకటకృష్ణ గారు, ఇవాళ వైసీపీ ఎందుకు అసలు కుట్ర వాళ్ళది, అసలు ఇవాళ లాలూచి పడింది వాళ్ళు, ఇవాళ వాళ్ళు కావాలని ఎందుకు రాజీనామాలను ఆమోదింపజేసుకున్నారు, ఇవాళ వాళ్ళు సభలో ఉంటే బీజేపీకి డైరెక్ట్ గా మద్దతు పలకలేరు, అలా అని అపోజిట్ వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేసేటువంటి ధైర్యమూ లేదు, కాబట్టి ఇవాళ బయట ఉంటే ఏమి ఇబ్బంది లేదు, కాబట్టి ఇదంతా కూడా అండర్స్టాండింగ్ తో ఒక అవగాహనతో ఒప్పందం చేసుకునే రాజీనామాలు లేట్ చేయటం, ఒకటి ఎలక్షన్ రాకూడదని, రెండు సభలో ఉండకూడదు అవిశ్వాసం వచ్చినప్పుడు అని. కాబట్టి ఈ లాలూచి ఎవరిది, వైసీపీ బీజేపీది ఈ లాలూచి? ఇవాళ సభలో ఉండాల్సిన సమయంలో బయట కూర్చొని ఎక్కడ మేము చిడతలు కొడతామంటే ఏమవుతుంది? ఇవాళ బయట కూర్చొని ఏం చేస్తారు, పార్లమెంట్ బయటకు వెళ్ళి కూర్చుంటారంటే వీళ్ళు ఎవరు రాణిస్తారు మిమ్మల్ని? శ్రీధర్ చెప్పండి. ఎప్పుడైతే తెలుగుదేశం నాయకులు వైసీపీ బీజేపీ లాలూ చూపిడి వాళ్ళు రిజైన్ చేసి బయట ఉన్నారు, చర్చ కూడా రావట్లేదు, పార్లమెంట్ ప్రొసీడింగ్ లో పార్టిసిపేట్ చేయట్లేదు అన్నప్పుడు, అదే విధంగా ఈ రోజు టీడీపీ కాంగ్రెస్ కి కూడా లాలూ చేయి ఈ రోజు నో కాన్ఫరెన్స్ మోషన్ అందరూ నుంచిన డిస్కషన్ డిబేట్ చేస్తున్నారా? ఈ రోజు నిజంగా టీడీపీ చెప్పగలదా? టీడీపీ మరి వాళ్ళ హిస్టరీ చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడు కూడా ఏదో ఒక నేషనల్ పార్టీ గానీ లేదా లోకల్ రీజనల్ పార్టీతోనే ఎలక్షన్స్ కి వెళ్లారు. రేపు పొద్దున కాంగ్రెస్ తో వెళ్ళబోతున్నారా? ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పవలసింది. వేరే వాళ్ళని అన్నప్పుడు మనమేంటో కూడా ప్రజలు చూస్తున్నారు. ఈ రోజు కాంగ్రెస్ ఎంత క్లోజ్ గా టీడీపీ వెళ్తున్నది, ఈ నో కాన్ఫరెన్స్ బీజేపీ. శ్రీధర్ మీ క్వశ్చన్ వ్యాలిడ్ క్వశ్చన్ కావచ్చు, కానీ ఇప్పుడు ఎలక్షన్ ఇష్యూ కాదు కదా, పార్టీల పొత్తుల ఇష్యూలు కాదు కదా. ఇప్పుడు పార్లమెంట్ లో అవిశ్వాసము, అవిశ్వాసం సందర్భంగా జరగబోయే చర్చ, ఆ చర్చలో రాష్ట్రానికి ఏమైనా ఒరగబెడతారా? కాదండి, మీరు అన్న క్వశ్చన్ వ్యాలిడ్ క్వశ్చన్, కానీ ఎలక్షన్లు పొత్తులు వీటికి సంబంధించి కాదు కదా. రేపు అవిశ్వాసం సందర్భంగా పార్లమెంట్ లో ఏం జరగబోతోంది, ఎవరు ఏం మాట్లాడతారు, ఎవరు ఏం మాట్లాడతారు, రాష్ట్రానికి ఏమైనా ఒరగబెడతారా ఈ చర్చ ద్వారా? ఇది కదా మనం మాట్లాడుతూ, టీడీపీ కాంగ్రెస్ తో వెళుతుందా, జనసేన ఇంకొకరితో వెళుతుందా, వైసీపీ ఇంకొకరితో వెళుతుందా, లేకపోతే వైసీపీ జనసేన కలుస్తాయా? మార్కెట్ పొలిటికల్ మార్కెట్స్ లో సీనియర్ గారు పొలిటికల్ మార్కెట్స్ లో డిస్కషన్ పెట్టారు కాదు. ఒక మాట శ్రీధర్ గారు, పొలిటికల్ మార్కెట్స్ లో రకరకాల ఊహాగానాలు ఉన్నాయి, పొలిటికల్ కారిడార్స్ లో రకరకాల ఊహాగానాలు, రకరకాల అంచనాలు, ఆ పార్టీ ఈ పార్టీతో పెడతాదని ఇవి చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు చర్చ అది కాదు. రేపు అవిశ్వాసం సందర్భంగా జరగబోయే చర్చలో ఈ రాష్ట్రానికి ఒరగబెట్టేది ఏమైనా ఉంటుందా, ఊకదంపుడు ఉపన్యాసాలేనా, ఇది చర్చ. ఈ మధ్యలో కుట్రలు కుతంత్రాలనే పరస్పర విమర్శలు, నిందారోపణలు మీరు అన్నది కరెక్టే సార్, మీరన్నది నేనన్నది అంతా ఒకటే. చెప్పండి రవిగారు, చెప్పండి. ఇప్పుడు ఈ ముగ్గురు మిత్రులు కూడా, ఈ ముగ్గురు మిత్రులు కూడా ఒకరి మీద ఒకరికి విశ్వాసం లేదు. రాష్ట్రం కోసం పోరాటం ఒక తీరు, అసలు అవిశ్వాసం మీద విశ్వాసం లేకపోతున్న తీరు కాదు, ఇంటాలరెన్స్. ఇది మంచి పద్ధతి కాదు. అలాగే రెండవ మాట, మన అవిశ్వాసాలు మనం చూసుకోవచ్చు. మీరు అన్నట్టు ఎన్నికల్లో ఎవరైనా ఎవరితో అయినా పొత్తులు పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, లేదా పెట్టుకోపోవచ్చు. కానీ ముందు ఇక్కడ జరగాల్సింది కేంద్రం మీద ఏకోన్ముఖంగా రాష్ట్రం అంతటి తరఫున పోరాడాలని మనం ఎప్పుడు చెప్తుంటే దాన్ని వదిలేసి ప్రతి కీలక సమయంలో పరస్పర కీచులాటలు, మీ వల్ల అంటే మీరు ద్రోహులు అంటే. ఇప్పుడు జనసేనని కూడా కలిపింది వైఎస్ఆర్ పార్టీని, జనసేనను బీజేపీతో కలిపారు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు జనసేన వచ్చి వాళ్ళు కలిశారంటున్నారు. ఇది ఎక్కడ ముగుస్తుంది? ఇది ఇంకొకటి కూడా నేను చెప్తున్నా, శ్రీధర్ ఆ పదాలు ఉపయోగించినప్పుడు దాంతో నేనేం ఏకీభవించలేదు. మీరు చెప్తారేమో అని కూడా చెప్పలేదు, వాటిని ఖండించడం వేరు. కానీ ఒక వ్యక్తి జీవితంలోకి ఉదాహరణలు తెచ్చినప్పుడు నేను దానికి అభ్యంతరం పెట్టాను. ప్లీజ్ హోల్డ్ ఫర్ ఎ మినిట్.
మీరు అన్ని పార్టీలు మద్దతు చెప్తున్నందుకు కృతజ్ఞత చెప్పాల్సింది పోయి అన్ని పార్టీలను ఏకం చేస్తున్న మనగాళ్ళ మేమే అన్నట్టుగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు రేణుక గారు. చంద్రబాబు గారిని చూసే వచ్చింది. ఎంతసేపు కూడా ఈ చంద్రబాబు జగన్ కేంద్రీకృతమైన చర్చ నుంచి బయటకు వస్తే తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ కు మేలు జరిగే అవకాశం లేదు. వెంకటకృష్ణ గారు మీరు చాలా సార్లు అన్నారు ఒరగబెట్టేది ఏదైనా ఉందని. 4 సంవత్సరాలు కరగదీశారు, 4.5 సంవత్సరాలు. ఇప్పుడు ఒరిగేదేం లేదు, కత్తులకు ఒరిపిడి పెట్టుకోవడం మటుగా ఇప్పుడు జరుగుతుంది. కాకపోతే బీజేపీ ఆకులు సత్యనారాయణ గారు ఒక్క మాట ప్రత్యేక హోదా అన్న పదం కూడా వారి నోట్లో నుంచి నేను కరెక్ట్గా ఆ పాయింట్లోకి నేను ఆ టాపిక్లోకి వెళుతున్నా. కర్ణాటక ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ సర్వే చేయించి సలహాలు ఇచ్చిన తర్వాతనే బీజేపీ అప్రమత్తమైంది అనేది బహిరంగ వాస్తవం. అలాగే మీరు అద్వానీని జోషిని మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇది చాలా పెద్ద ముప్పుగా పరిణమించబోతుందని క్లాస్ పీకిన తర్వాతనే సంపర్క్సే సమర్థన సంపర్క్మే సమర్థనం ఒక కొత్త స్లోగన్తో వచ్చారు. వస్తూ ముందు స్టార్ట్ చేసింది అద్వానీ గారి దగ్గర స్టార్ట్ చేసి కలిసి సరే ఆయన బతిమాలుకున్నారా బామాలుకున్నారా లేకపోతే దీవెనలు తీసుకున్నారా ఆశీర్వాదాలు తీసుకున్నారా వేరే విషయం, అక్కడి నుంచి మొదలై పెద్ద పెద్ద వాళ్ళని కలుస్తున్నారనుకోండి. సో అలాంటి దీంట్లో భాగంగానే ఇప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ సూచన మేరకే అవిశ్వాస తీర్మాన నోటీస్ అడ్మిట్ అయ్యిందనేది కొంతమంది చేస్తున్న వాదన. ఎందుకంటే బయట ఒక ప్రచారం ఉంది, సంఖ్యాబలం ఉండి కూడా ఎందుకు అవిశ్వాస తీర్మానం యాక్సెప్ట్ చేయకుండా మోదీ ప్రభుత్వం పారిపోతోంది అనే చర్చలో భాగంగా బీజేపీలోనే ఒక వర్గం, అద్వానీ గారికి సంబంధించిన ఒక వర్గం ఒకవేళ అవిశ్వాసం చర్చకు వస్తే యాంటీగా వేస్తారనే భయం మోడీకి ఉంది అనే చర్చ బయట జరుగుతోంది. దాన్ని తప్పిపుచ్చుకో దాన్ని తోసిపుచ్చడం కోసం ఆర్ఎస్ఎస్ సూచనల మేరకే దీన్ని అడ్మిట్ చేశారు అనేది లేటెస్ట్ ఆర్గ్యుమెంట్. దీనికి ఎంతవరకు లాజిక్ ఉంది? ఇందులో ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఎంత? హలో, యా సత్యనారాయణ గారు వినపడిందా? ఒక్కసారి రిపీట్ చేయరా, నాకు ఫోన్ డిస్కనెక్ట్ అయింది, ఇప్పుడు కనెక్ట్ చేశారు. ఈ అవిశ్వాస తీర్మానాన్ని యాక్సెప్ట్ చేయడంలో అడ్మిట్ చేయడంలో ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఎంత? ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చెప్పిన మేరకే జరుగుతున్నాయి, సంపర్కమే సమర్థన కానివ్వండి లేకపోతే కర్ణాటకలో ప్రమాణ స్వీకారం దాకా వెళ్ళి లాస్ట్ మినిట్లో డ్రాప్ అయిపోవడం కానివ్వండి లేకపోతే గుజరాత్ కర్ణాటక ఎన్నికల్లో సర్వే చేసి మీరు తప్పుదోవలు వెళ్తారని చెప్పాలి కానివ్వండి, వీటన్నిటి నేపథ్యంలో ఇది కూడా అలాంటిదేనా? అద్వానీ వర్గం ఒకటి ఉంది, అవిశ్వాసం పెడితే వాళ్ళు యాంటీగా చేస్తే ప్రభుత్వం పడిపోతుందని మోడీ భయపడుతున్నారనే ప్రచారం ఉంది కదా బయట మార్కెట్లో, అది తప్పు అది కాదని నిరూపించడం కోసం అవిశ్వాసం అడ్మిట్ చేయండి అని ఆర్ఎస్ఎస్ చేసిన సూచన మేరకే ఇవాళ ఇది మనం చూస్తున్నామనే చర్చకి లాజిక్ ఎంత ఉంది? ఇందులో వాస్తవం ఎంత? భారత్ వాస్తవం చాలా తక్కువ ఉందండి. ఏదైతే ఊహాగానాలు హైపోథీసిస్ అంటాం మనం, హైపోథీసిస్ అంటే చాలా రకాల థీరీస్ అన్నీ ప్రపోజ్ చేస్తూ ఉంటాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎంపీలందరూ తో పాటు ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలు కూడా అన్నీ కూడా ఏదైతే కొన్ని అనుమానాలు ఉన్నా అవి కూడా తీరి ఇవాళ నితీష్ అక్కడ బీహార్లో నితీష్ కానివ్వండి లేకపోతే ఇతర పార్టీలన్నింటిలో కూడా ఇవాళ ఎన్డీఏ గట్బంధన్ ఏదైతే కోయలిషన్ ఉందో గట్టిగానే ఉంది. ఏదైతే ఆర్ఎస్ఎస్ అనేది రాజకీయాల్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకపోయినా దేశ ప్రయోజనాలు కానివ్వండి రాష్ట్ర ప్రయోజనాలు ఏదైతే ఉన్నాయో అంశం మీద మాట్లాడవచ్చు, కానీ కేవలం ఆర్ఎస్ఎస్ లేకపోతే భారతీయ జనతా పార్టీలో ఒక స్ప్లింటర్ గ్రూప్ ఉంది అనే ప్రచారం జరుగుతుంది మాత్రం పూర్తిగా అవాస్తవం. ఏదైనా ఇవాళ ప్రచారం అయితే ఉంది కదా పెట్టడానికి ముఖ్య కారణం ఒకటి చెప్తా నేనండి ముఖ్య కారణం ఒకటి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఒక ప్రచారం, ఒక ప్రచార ఒడవడంలో తెలుగు ప్రజలు ఎక్కడ ఏ విధంగా కూడా నిజానిజాలు తెలియాలి. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో పార్లమెంట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఏం ఉత్తరాలు రాశారు, ఏమి రిప్రజెంట్ చేశారు, ఏం చేశారు అనేది కూడా పూర్తి స్థాయిలో పెట్టడానికి కూడా ఒక మంచి అవకాశం. దాంతోపాటు నరేంద్ర మోడీ గారి సత్యనారాయణ గారు అవన్నీ మాట్లాడదాం మనం, అవన్నీ మాట చర్చలో ఏమొస్తాయి ఎవరేం మాట అవన్నీ మాట ఇక్కడ అది పూర్తిగా అవాస్తవం అండి. రైట్, ఓకే రవి గారు చాలా అంశాలు చూసాం మనం. అసలు నమస్కారం కూడా పెట్టని అస్సాంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంగా లేచి నిలబడిన కురు వృద్ధుడికి విష్ కూడా చేయని ప్రతి నమస్కారం కూడా చేయని సందర్భం కానీ కర్ణాటకలో
యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం ఇంకా మరి కాసేపట్లో అనగా విత్డ్రా చేసుకున్న తీరు కానీ లాస్ట్ మినిట్లో ఫోన్లు వచ్చి అలాగే సర్వేలు చేయించి మీ పరిస్థితి బాగలేదని చెప్పిన తీరు కానీ ఇలాంటివన్నీ చూసిన నేపథ్యంలో అద్వానీ వర్గం యాంటీ చేయొచ్చు అవిశ్వాసం వస్తే అని జరిగిన ప్రచారం, ఆ ప్రచారం వాస్తవం అవాస్తవం పక్కన పెడితే వీటన్నిటి నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ జోక్యం మేరకు ఇవాళ అడ్మిట్ అయిందని మనం అనుకోగలమా లేదా? ఇది ప్రచారం ఉంది బయట మీరా? ఇది ప్రచారం ఏం కాదండి. ఇప్పుడు వారు సత్యనారాయణ గారు అంటారు దేశ ప్రయోజనాల రీతి ఆర్ఎస్ఎస్ సలహాలు ఇస్తుందని. దేశ ప్రయోజనాల సమస్య ఎట్లా ఉన్నా సంఘ పరివార ప్రయోజనాలు కాపాడడానికి అధికారం ఉండాలి కాబట్టి అధికారంలో ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఆర్ఎస్ఎస్ మార్గదర్శక మండలి ఎప్పుడూ పథ నిర్దేశం చేస్తూనే ఉంటుంది. మోడీ స్వయంగా ప్రచారంగా పనిచేసి వచ్చిన వారు కాబట్టి వీరు వచ్చాక ప్రత్యక్ష జోక్యం పెరిగింది. మనం చర్చించాము ఆయన బడిపిల్లలాగా నాగ్పూర్ వెళ్ళి ప్రభుత్వ పనితీరు మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చి వచ్చినప్పుడు కూడా మోడీ దూకుడు వల్ల ఏకపక్ష ధోరణి వల్ల ఉన్న మద్దతు తగ్గిపోతుంది, అనేక చోట్ల శృంగభంగం జరుగుతుందన్న ఒక ఆందోళన బీజేపీ శ్రేణుల్లో ఆర్ఎస్ఎస్ శ్రేణుల్లో ఉంది. మీరు చెప్పిన ఉదాహరణలనే నిజం. బీజేపీ విలక్షణ పార్టీ అయినప్పటికీ విభేదాలకేం లోటు లేదు. అద్వానీ గారికి మోడీ పాదాభివందనం చేసినప్పుడు ఆయన హక్కును చేర్చుకోలేదు. అద్వానీ గారి ప్రతి నమస్కారానికి మోడీ గారు ప్రతి నమస్కారం చేయలేదు. ఈ విభేదాలు నడుస్తుంటాయి. నేను ఇందాక చెప్పింది అదే. గత అవిశ్వాస తీర్మానం అప్పుడు ఈ భయం ఎక్కువగా ఉంది మోడీ గారికి. అప్పుడే యశ్వంత్ సిన్హా ఒక వేరే కుప్పటి పెట్టడం, వీటన్నిటి వల్ల అంతర్గతంగా కూడా ఏమవుతుందో. భారతదేశంలో ఇప్పటికి 2 ప్రభుత్వాలు 3 ప్రభుత్వాలు అనూహ్యంగా పడిపోయినాయి. జనతా ప్రభుత్వం మీద ఇంద స్టీఫెన్ కాంగ్రెస్ నాయకుడు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు బ్రహ్మాండమైన మెజార్టీ ఉంది జనతా ప్రభుత్వానికి, కానీ పేకపాయింట్లాగా పడిపోయింది. మళ్ళీ వాజ్పేయి ప్రభుత్వం కూడా ఒకే ఒక్క ఓటుతో పెట్టిన తర్వాత జరిగింది ఇది. కాబట్టి ఇప్పుడు బీజేపీకి 315-320 దాకా ఉన్నాయి. గోడ మీద ఉన్నవాళ్ళు 2-3 పార్టీలు ఉన్నాయి. కాబట్టి సంఖ్యాబలం రీత్యా ఆ సమస్య ఉండకపోవచ్చు, కానీ పారిపోతున్నాము పలాయనం పాడుతున్నాము అన్న సందేశం వెళ్తుంది. నిరాకరిస్తున్నారు ఒక ప్రజాస్వామ్య వరవడిని. 4 ఏళ్లలో ఒక అవిశ్వాస తీర్మానం కూడా అనుమతించలేదండి, ఇదే మొదటిసారి. ఇందిరాగాంధీ బ్రహ్మాండంగా మెజార్టీ ఉన్నప్పుడు కూడా ఏడాదికి ఒకసారి అవిశ్వాస తీర్మానం వచ్చి ఏ సోమనాథ్ చటర్జీలు వాజ్పేయిలు వీళ్ళందరూ మాట్లాడడం మనం చూసాం కలరా. మోడీ గారు చాలా తీవ్రమైన పరిస్థితుల్లో కూడా చాలా బండగా నిష్కారణంగా అన్నాడీఎంకేను టీఆర్ఎస్ను కారణంగా చూపించి అవిశ్వాసాన్ని నిరాకరించారు. కాబట్టి ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లోనే వాళ్ళు పెడుతున్నారు. దేశానికి నేను ఒక సంజాయిషి చెప్పుకోవాల్సిన సమయం వచ్చింది అని బీజేపీ ప్రభుత్వం గుర్తించింది. ఇక్కడ బల ప్రదర్శన కాదు ఇది, ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడానికి ఏమండి సంజయ్ చెప్పలేదు సార్, నోట్ల రద్దు మీద చెప్పలేదు. నోట్ల రద్దు మీద ప్రధాని గారు సార్ ఈ ప్రధాని సమాధానం చెప్పలేదు సార్. పెర్ఫార్మెన్స్ మీద నోట్ల రద్దు మీద ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీద ఇవ్వలేదు. చాలా కీలక అంశాల మీద పార్లమెంటును వేదికలేదు. మన్ కీ బాత్ తన మన్ కీ బాత్ తన్ కీ బాత్ తప్ప మన్ కీ బాత్ తప్ప ఆయన పార్లమెంట్ అనేదాన్ని అత్యున్నత వేదికగా గుర్తించలేదు. అందుకే ఆయన నమస్కారం పెట్టేలా దేవాలయం అన్నారంటే అక్కడ తనే దేవుణ్ణి అనే ఒక భావన. వెంకటకృష్ణ గారు ముఖ్యమైనటువంటి మాట గృహప్రవేశం అనుకున్నారు ఆయన. మాట ఈరోజు మాబ్ లించింగ్స్ మూక హత్యల మీద సుప్రీంకోర్టు చేసిన హెచ్చరిక 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశానికి చాలా తలవంపులు తెచ్చేటటువంటి పరిణామం. ఎక్కడో అటవీ భూముల్లోనే ఎక్కడో జరగాల్సింది. ఆధునిక నగరాల్లో మాబ్ లించింగులు జరుగుతూ ఉంటే మూక హత్యలు జరుగుతూ ఉంటే దాని మీద ఒక కేంద్ర మంత్రి మహేష్ శర్మ గారు వెళ్ళి వాళ్ళని అభినందించి వచ్చారు న్యాయస్థానం ఆవరణలో. అక్కడ జమ్మూ కాశ్మీర్లో అత్యాచారం జరిగితే దాని మీద ఒక 2 మంత్రులు చాలా అర్ధరహితంగా మాట్లాడితే వాళ్ళతో బీజేపీయే రాజీనామా చేయించాల్సి వచ్చింది. కాబట్టి ఒక కోర్స్ కరెక్షన్, దారి తప్పుతున్నామనే ఒక ఆందోళన సంఘ పరివారంలో చాలా ఎక్కువగా ఉంది. కానీ సంఘ పరివారం దారి అది. నేను మీకు ఒక మాట చెప్తున్నాను మొదటిసారి స్క్రీన్ మీద. మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టి నిన్న స్వామి అగ్నివేష్ మీద దాడి చేశాడు. ఆయన స్వామి కాషాయధారి, కానీ ఆయన ఆర్య సామాజికుడు. ఆర్య సామాజికుడు అయితే కుదరదు, ఆర్ఎస్ఎస్ సామాజికుడు అయి ఉండాలి. నిన్న నాకు ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో చాగండి కోటేశ్వరరావును, చిన్నజయ్యారు స్వామిని, గరికపాటి నరసింహారావును వీళ్ళందరినీ కూడా దుమ్మెత్తి పోసి
ఒక్క పరిపూర్ణానంద స్వామి గారు ఒక్కరే హిందూ రక్షకులు కాబట్టి ఆయన వెనక చేరాలని పెద్ద పిలుపు. నేను దాన్ని పోలీసులకు కూడా పంపించాను. కాబట్టి ఈ ఏకపక్ష దూకుడు ఒకవైపు, మతపరమైన సమీకరణల కోసం ప్రయత్నాలు ఒకవైపు, ఇతర పార్టీలను సొంత పార్టీలో కూడా విభేదించే వాళ్ళను చాలా తృణీకరించే ధోరణి, వీటన్నిటి మీద ఒక అసంతృప్తి ఉంది. మరి ఎలా అది పార్లమెంట్లో ప్రతిబింబిస్తుంది, మోడీ గారు ప్రతిబింబిస్తుంది ఎలా ప్రతిబింబిస్తుంది అనేది ఒకటైతే, ఆకలి సత్యనారాయణ గారు అన్నారని కాదు కానీ బీజేపీ నాయకులు అందరూ అదే చెప్తున్నారు, మా ప్రోగ్రెస్ కార్డు బయట పెడతాము అని చెప్తున్నారు. ప్రోగ్రెస్ కార్డు నాకు తెలిసి ఎవరికి వాళ్ళు ఇచ్చుకోరు, ప్రజలు ఇస్తారు. మరి ప్రజలు ఇచ్చే ప్రోగ్రెస్ కార్డు ఏంటో ఎలక్షన్ లో కదా తెలిసేది. అవును సార్, ప్రజలు ఇచ్చే తీర్పు ఎలక్షన్ లో తెలుస్తుంది, ప్రజలు ఇచ్చే తీర్పు ఎలక్షన్ లో తెలుస్తుంది, అవిశ్వాసంలో తెలియదు. వెంకటకృష్ణ ప్రజలు ఇచ్చే ప్రోగ్రెస్ కార్డు ఎలక్షన్ అప్పుడు బయటపడుతుంది. చేసింది చెప్తాం, ప్రజలు మార్కులు వేస్తారు. మీరు చేసింది చెప్తాం అనట్లేదు, చేసింది చెప్తాం అనట్లేదు. మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తా ఉంటున్నారు. నేను చిన్నప్పుడు అయితే ఎగ్జామ్ రాస్తే మా టీచర్ ఇచ్చేవారు ప్రోగ్రెస్ రిపోర్ట్, నాకు నేను ఇచ్చుకోలేదు. చేసింది చెప్పడమే కదా, బయటకు వచ్చి ఎందుకు అద్వానీ గారిని మనని ప్రోగ్రెస్ రిపోర్ట్ సరిపోతుంది, ఎవరు అవసరం, ప్రజలు కూడా అవసరం. అద్వానీ గారు ఇస్తే సరిపోతుంది, ప్రోగ్రెస్ రిపోర్ట్ సరిపోతుంది. రైట్, గోవింద్రెడ్డి గారు రేపు మీ కమ్యూనిస్టులు అవసరం లేదండి, కమ్యూనిస్ట్ ఇచ్చే ప్రోగ్రెస్ రిపోర్ట్ మీకు అవసరం లేదు. కాంగ్రెస్ ఎందుకు సార్ దేశ ప్రజల గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడండి. రైట్, నేను ఇందాక చెప్పింది కమ్యూనిస్ట్ అని మీరు ఎక్కువ ప్రచారం కల్పిస్తున్నారు, సంతోషం. ఏ చూద్దాం, ఇదేదో 70,000 స్కామ్, 70,000 కోట్ల రూపాయల స్కామ్ ఏదో బయట పెట్టారు కదా, మరి అది అదేం ప్రోగ్రెస్ అవుద్దో, అది ముందు ముందు ఆయన కుటుంబరావు గారి కుటుంబం ఒకటి, దాన్ని తెలుగుదేశం వాళ్ళ వరకు జైల్లో చూడాలి మరి దాని వివరాలు. అదే చూద్దాం, నిన్ననే కదా బయట పెట్టారు, మరి అది ఆ ప్రోగ్రెస్ ఎంతవరకు వెళ్తుందో. పైగా రష్యాలో చైనాలో కొంతమందిని అరెస్ట్ చేస్తే కూడా 2016లో జరిగితే 18లో బయటపెడుతున్నారు. అదే ఇప్పుడు దొరుకుండొచ్చు కదా లీడర్, ఉన్నంత వరకు ఆయన బయటపెట్టదలుచుకోవాలా, బయటకు వచ్చాక బయటపెడుతున్నారు. లీడ్ ఇప్పుడు దొరుకుండొచ్చు కదా, పైగా మొన్ననే చైనాలో ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ చేసిన వ్యవహారం మొన్న బయటపడిందట, దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మోడీ గారు వెళ్ళారనేది ఈయన చెప్తున్నమాట. దాంట్లో ఫ్యాక్ట్ ఏంటనేది మనకు తెలియదు. ఇప్పుడు సార్ పోలవరంలో చూసాం మనం, ఒకరినొకరు బోడిగుండికి మోకాళ్ళకి ముడేయడం మానేయమనండి. కుటుంబరావు గారి స్థాయి ఏంటి, అని మాట్లాడేది ఏంటి, ఏదైతే ఒక ప్రైవేట్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇష్యూస్ సార్, ప్రతి పౌరుడు మాట్లాడచ్చు సార్. స్థాయిలే ఉంది సార్, ఇందులో స్థాయి ఉంటుంది సత్యనారాయణ గారు స్థాయి. దానికి ఇప్పుడు నేను మాట్లాడితే నన్ను కూడా అదే అంటారు, మీకున్న స్థాయి ఏంటని. రవి గారికి ఉన్న స్థాయి ఏంటండి అనుకుందాం, తెలకపల్లి రవి గారికి ఉన్న స్థాయి ఏంటి, ఇవన్నీ మాట్లాడడానికి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, సో వాట్, ప్రైవేట్ లిమిటెడ్, సో వాట్, 3,500 కోట్ల రూపాయల 3,500 కోట్ల రూపాయల షేర్స్ షేర్ హోల్డర్స్ కి ఇచ్చేసి దుకాణం బంద్ చేసిన ఒక కంపెనీకి సంబంధించిన వ్యవహారాన్ని 73,000 కోట్ల రూపాయలకు ఒక కంపెనీకి అమ్మారు అని అంటే ఎంత చేతులు మారాయి. రష్యాలో అక్కడ ప్రభుత్వం ఈ కేసుతో సంబంధంలో అరెస్టు చేస్తే ప్రధాని ఎందుకు జోక్యం చేసుకున్నారు, చైనాలో ఒక అరెస్టు జరిగితే ప్రధాని ఎందుకు జోక్యం చేసుకున్నారు అనేది కుటుంబరావు బయట పెట్టారు, పెట్టారు. దాని మీద విచారణకు ఆదేశించుకోండి మీరు, అది ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టడం కాదు. దానికి స్థాయి కాదు, ఇక్కడ కావాల్సింది అనామకుడు, అనామకుడు కూడా పెట్టారండి. ఇంకో ప్రైవేట్ కంపెనీ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఏంటి, ప్రైవేట్వే. చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చే కేసులు ఏంటి, ప్రైవేట్వే. సింగపూర్ హోటల్ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి, జగతి పబ్లిక్, ఇవన్నీ ప్రైవేట్వే. అంత మా ప్రైవేట్ వైనంత మాత్రం కేసులు ఉండవా, పైగా రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంగా చెప్తున్నప్పుడు శ్రీధర్, దీన్ని రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంగా చెప్తున్నప్పుడు చెప్పండి, ఇస్ దేర్ ఎనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్ డీల్ ఆర్ రెండు ప్రభుత్వాల మధ్య, రష్యా ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి చేశారు, దాని మూలంగానే మనకి రావాల్సినటువంటి దాదాపు 30,000 కోట్ల రూపాయలు పన్ను రాకుండా
డీటెయిల్స్ మీరు తీసుకోవాలి. ఇప్పటికిప్పుడు మీ దగ్గర నాలెడ్జ్ ఉందని నేను అనడంలా నాకు తెలియదు. ఆయన చెప్పిన మాటల మీద ఆధారం చేసుకునే మనం చర్చ చేస్తాం ఏదైనా కూడా. కాకపోతే ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర అదాని విషయంలో మోడీ గారు ప్రవర్తించిన తీరు అదే సార్. ఇప్పటి వరకు ఈ నాలుగేళ్లలో మాది అవినీతి రహిత ప్రభుత్వం. పూరా ఉప్పర్ సే బాటమ్ సఫేద్ హై, ఉప్పర్ సే బాటమ్ వైట్ పేపర్ హై హమారా. చెప్తాను సార్, ఉప్పర్ సే అవినీతికి దూరంగా ఉన్న నిచ్చేసే ఉప్పర్ భారతీయ జనతా పార్టీ చెప్తాను, నిచ్చేసే ఉప్పర్ హమారా వైట్ పేపర్ హై అనే చెప్తున్న ఈ వ్యవహారంలో ఫస్ట్ టైం ఇంత పెద్ద స్కామ్ మీ మీద పడినప్పుడు ఆయన స్థాయి ఏంటి, ఆయన అనామ కూడా, ఆయన అపర మేధావ, ఇవన్నీ లెక్కలోకి రావండి. యు హావ్ టు ప్రూవ్ ఇట్, యు హావ్ టు ప్రూవ్ ఇట్. శ్రీధర్ ప్లీజ్, శ్రీధర్ ప్లీజ్, శ్రీధర్ ప్లీజ్. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు పట్టినప్పుడు ఈనాడు ప్రాపర్టీస్ కానీ లేదా రసలైల్ ఖైమా కానీ జీ టూ జీ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ కంట్రీస్ తో జీ టూ జీ కింద చూపించి వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ కానీ మైన్స్ అలాట్మెంట్ కానీ అల్యూమినియం ఫ్యాక్టరీ అలాట్మెంట్ కానీ దాని తట అన్ని చేయడం జరిగింది. వాళ్ళు తప్పు పట్టారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు, ఈ రోజు కుటుంబరావు గారు అని ఏపీ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ ఒక బాధ్యత గల వ్యక్తి డైరెక్ట్ గా ప్రెస్ నోట్ పెట్టి చెప్పడం జరుగుతున్నది. జీ టు జీ లో ఇంత వ్యత్యాసం ఉన్నది, ఒక కంపెనీ వేరే కంపెనీ కొనుక్కోవడానికి ఏం అభ్యంతరం లేదు, ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ భారతదేశ ప్రభుత్వం మద్దతు పలికి వేరే రాష్ట్రానికి వేరే దేశం అమ్మడం కూడా ఇబ్బంది లేదు. ఇక్కడ వ్యత్యాసం వల్ల ఏంటంటే అక్కడ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఏదైతే ఎస్ఆర్ పే చేయవలసిన ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఇస్తూ దాని వ్యత్యాసం 3,500 కోట్లు, 70,000 కోట్లు ఆ వ్యత్యాసం ఎక్కువ ఉన్నది కాబట్టి ఈ రోజు మేమందరం తప్పు పడుతున్నాం. కుటుంబరావు గారి దగ్గర ఇంకా కాగితాలు ఉన్నాయంటే ఆయన పెడతారు, అది మేము బీజేపీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని, భారతదేశ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. అది ఏదైతే అడ్డానీ గారికి ఆస్ట్రేలియాలో మైన్స్ ఉన్నాయో అక్కడ ఒక లెట్ మీ కంప్లీట్. ఇంకోటి కూడా మాట్లాడేసింది మీరు సమాధానం చెప్తున్నారా, అడానీ గారికి ఎక్కడైతే ఆస్ట్రేలియాలో మైన్స్ ఇచ్చినప్పుడు కౌంటర్ గ్యారంటీ భారతదేశ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. భారతదేశ ప్రభుత్వం ఇస్తూనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ డైరెక్టర్ ని నరేంద్ర మోడీ గారు తీసుకునెళ్లి ఏదైతే రీఫ్ కి కౌంటర్ గ్యారంటీ ఇచ్చారు అడానికి, దాని కౌంటర్ గ్యారంటీ ఎస్బీఐ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చేయడం సక్రమమేనా అంటే సక్రమం కాదు అని చేశారు, అది తప్పు. ఏదైతే ఎస్ఆర్ కి ఈ రోజు నరేంద్ర మోడీ గారు చేయబోతున్నారో చేశారో అది కూడా తప్పు కింద మేము ట్రీట్ చేస్తాం. దీనికి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో గానీ మన్ కీ బాత్ లో గానీ బయట గానీ సమాధానం చెప్పాలి. జన్ కీ బాత్ చెప్పాలి, జన్ కీ బాత్ నాట్ మన్ కీ బాత్. రైట్ రవి గారు, రవి గారు ఇదంతా ధన్ కీ బాత్. ఇది ఇప్పుడు అదానితో ఆయన సంబంధాలు చాలా సుప్రసిద్ధం అండి. జియో ఫోన్ మీద ప్రధానమంత్రి గారి బొమ్మ వేసుకొని దేశమంతా మొదటి పేజీల్లో ప్రచారం చేస్తే ఇంకంతకంటే ఇంతవరకు ఏ ప్రధానమంత్రిని ఒక ప్రైవేట్ సంస్థ వాడుకోలేదు. మొన్న జియో స్కూల్ రాకముందే దానికి స్కూల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అని ఇచ్చారు. ఇవన్నీ కూడా కార్పొరేట్ ప్రపంచంతో పెనవేసుకుపోయినారు ఆయన. ఇప్పుడు రేపు పార్లమెంట్లో వచ్చే చర్చలో విదేశాల్లో నల్లధనం తీసుకురావడం అట్లా ఉంచి డబల్ అయింది, ఈ రెట్టింపు ఎలా అయిందన్న చర్చ, అలహాబాద్ బ్యాంకులో జరిగినటువంటి చర్చ, పిఎన్బి చర్చ, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కుంభకోణాలు చాలా సందర్భాల్లో ఇవి. ఇప్పుడు అమిత్ షా గారు అధ్యక్షుడిగా ఉన్న కోఆపరేటివ్ బ్యాంకులో 720 కోట్లు ఏమయ్యాయినటువంటి చర్చ కూడా దేశం ముందు ఉంది. కాబట్టి కుంభకోణాల పరంపర ఉన్న పెట్టుకొని మేము చాలా విశుద్ధంగా అవినీతి రహితంగా ఉండొచ్చు. పక్కన గోదావరి అహ్మదాబాద్ కోఆపరేటివ్ బ్యాంక్ లో మరి అమిత్ షా గారు చైర్మన్ గా ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్ లో 7,000 కోట్లు ఒకేసారి డిపాజిట్ అయ్యాయంటే దాని మీద కూడా చర్చ జరుగుతా ఉంది, దేశంలో జరుగుతా ఉంది. రేపు చర్చలో అది కూడా రావచ్చు. ఎవరు లేవరెత్తుతారు ఖచ్చితంగా విత్ ఆల్ ప్రూఫ్స్. అవన్నీ వస్తాయి, మనము వైసీపీ టీడీపీ అనుకోవచ్చు కానీ అక్కడ అవన్నీ వస్తాయి. యా రైట్. ఏంటి కేసులో మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్? ప్రతి దానికి సమాధానం చెప్పగల సత్తా భారతీయ జనతా పార్టీ ఉంది సార్. వెంకటకృష్ణ గారు అనేక అంశాలు ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి విధంగా సచ్చిదానంద గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఇప్పుడు ఏదైతే నిన్న కుటుంబరావు గారు లేవనెత్తినటువంటి కేసుకు సంబంధించి డెఫినెట్ గా దీంతో పూర్తి ఆధారాలతోటే వారు మాట్లాడారు తప్ప ఏదో యథాలాపంగా మాట్లాడలేదు.
ఏంటి అది ఒక ప్రైవేటు వ్యక్తికి ఎస్ఆర్ అనేటువంటి గ్రూప్కి చెందినటువంటి ఆ సంస్థని గతం వీళ్ళు ఎప్పుడైతే ఈ రష్యన్ కంపెనీ తీసుకుందో తీసుకున్న తర్వాత ఇందులో దీనికి ఒక వాల్యుయేషన్ చేశారు. ఫస్ట్ దాంట్లో ఉన్న 3,500 కోట్లు కూడా దాని దాంట్లో ఉన్న షేర్ హోల్డర్స్ అందరికీ డబ్బులు ఇచ్చేసి రిటర్న్ ఇచ్చేశారు. వాళ్ళ షేర్ వాల్యూ ఎంత అయితే ఉందో దాని ప్రకారం వాళ్ళకి డబ్బులు ఇచ్చేసిన తర్వాత దాన్ని సెబీ నుండి ఎగ్జిట్ అయ్యి డీలిస్ట్ అయిపోయారు. డీలిస్ట్ అయిన తర్వాత 73,000 కోట్లకి దాన్ని అమ్మేశారు. అది ప్రైవేటు సంస్థ అంటే ఎస్ఆర్ అనేటువంటి ఒక సంస్థ ప్రైవేటా లిమిటెడ్ లిస్టెడ్ కంపెనీ అయినప్పటికీ దాన్ని గవర్నమెంట్ టు గవర్నమెంట్ ట్రాన్సాక్షన్ కింద చూపించడం మూలంగా ఎప్పుడైతే G2G కింద చూపించారో వాళ్ళు ట్యాక్స్ కట్టక్కర్లేదు. మామూలుగా అయితే అందరూ కూడా 30% 40% అన్ని ట్యాక్సులు కట్టాలి కదా. కాబట్టి ఈ విధంగా G2G కింద దాన్ని చూపించడం మూలంగా గవర్నమెంట్ కి నష్టం వచ్చింది. అది ఒక ప్రైవేట్ సంస్థకి అక్కడ ఉన్నటువంటి సంస్థకి మేలు జరిగేటువంటి విధంగా ఇది చేయటం ఈ యొక్క ట్రాన్సాక్షన్ మూలంగా జరిగింది అనేటువంటిది నిన్న లేవనెత్తినటువంటి అంశం. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా దీని మీద మరింత ప్రకంపనలు వస్తాయి. దీని మీద ఎక్కడి నుంచి ఎక్కడ మొదలైంది, ఎందుకు చైనా ప్రధాని గారు ప్రధాని అక్కడ అరెస్ట్ చేసిన వెంటనే వెళ్ళారు, దీనికి సంబంధించి ఆ రోజున ఎవరి సమక్షంలో గోవా వచ్చినప్పుడు ఇది ప్రధాని రష్యన్ పుతిన్ మధ్య జరిగినటువంటి ఒప్పందాల సమయంలో అప్పుడు ఆ శాఖ మంత్రి కూడా ఉన్నారని, ఆ శాఖ మంత్రి ఇప్పుడు అరెస్ట్ చేశారని, ఇటువంటి అన్ని ఉన్నాయి. దీని మీద భవిష్యత్తులో డెఫినెట్ గా చాలా తీవ్రమైనటువంటి చర్చ. ఇంకొకటి చివరిగా ఒకే ఒక నిమిషం, నాకు తెల్లపల్లి రవి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మన చర్చల్లో స్థాయి ఎప్పుడూ పెరగాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకటి. దాదాపు ఇప్పటివరకు నేను 300 నుంచి 400 చర్చలకు పైగా నేను పాల్గొన్నాను. ఎక్కడా ఏ వ్యక్తిని వ్యక్తిగతంగా నేను దుర్భాషలాడటం కానీ వ్యక్తిగత వాటి గురించి మాట్లాడటం కానీ చెయ్యను. భవిష్యత్తులో కూడా చేసేటువంటి ఇది ఉండదని చెప్పి, గుడ్ విత్ ఎ గుడ్ స్పిరిట్ డెఫినెట్లీ, బికాస్ ఐ ఆల్సో ఫీల్ ఒక ఈ చర్చల ద్వారా వ్యూయర్ కి ఎంతో తప్ప నేను ఇంకొకటి కాదు అనేటువంటిది ఇందాక అన్న మాట కూడా దానిలో ఏ విధంగా అక్కడ గోవిందరెడ్డి గారు రేపు జరగబోయే చర్చలో ఎవరు ఏం మాట్లాడతారు, ఏ పార్టీ ఏం మాట్లాడుతుంది, ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, అన్నిటికీ మించి మోడీ గారు ఏం చెప్పబోతున్నారు, ఆ మోడీ గారి స్పీచ్లో ఏపీకి ఎన్ని నిమిషాలు కేటాయిస్తారు, ఆ అన్ని నిమిషాల్లో ఇచ్చే హామీలు ఎలా ఉంటాయి, ఇవన్నీ ఒక చర్చ రేపు చూడబోతున్నాం మనం. కానీ ఇక్కడ చాలా కీలకమైంది, సరే అనుకోకుండా మీరు తీసుకున్న నిర్ణయం వల్ల రాజీనామాలు చేశారు మీ ఎంపీ లేరనుకోండి, కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు ఇద్దరు ఈ రాష్ట్రం నుంచి. బీజేపీకు ఎంపీలలో ఒకరికి అవకాశం ఇస్తారు మాట్లాడడం కోసం అంటున్నారు, హరిబాబు గారు మాట్లాడతారట రేపటి చర్చలో. సో బీజేపీ ఎంపీలు ఏం మాట్లాడాలి, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు ప్రజల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న హరిబాబు గారు ఏం మాట్లాడాలి, గోవిందరెడ్డి గారు ఏం మాట్లాడాలి, బీజేపీ ఏం మాట్లాడాలో గోవిందరెడ్డి గారు ఏంటంటే వి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి ఆంధ్ర రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ రావడానికి గాని లేకంటే ఇచ్చిన హామీలు గాని ఇప్పటికైనా సంతోషం. తెలుగుదేశం పార్టీ అంటే నిన్నటి మొన్నటి వరకు కూడా మరి ఒక స్టాండ్ తీసుకొని ఈ రోజైనా మారి ఆంధ్ర రాష్ట్రం కోసం పనిచేస్తుందంటే అంతకంటే మించిన ఏంది. సో విజ్డమ్ ద బెస్ట్ అని అనమాట. అంటే ఇప్పుడు అందుకని తెలుగుదేశం పార్టీ వీలైతే బీజేపీ పార్టీని పడగొట్టేనా కూడా ఇప్పుడు ఏమంటున్నారు, మన ముఖ్యమంత్రి గారు చాలా శక్తివంతుడు, 40 సంవత్సరాల అనుభవం గల ఉంది, ఆయన పిలిచినాకనే మరి అపోజిషన్ అంతా కూడా కదిలి వస్తున్నారు అంటున్నారు కదా. నేనేమంటానంటే ఆయన మొత్తం కూడా కదిలి వచ్చి ఒక మోడీ గారికి ఒక గుణపాఠం నేర్పాలా, అసలు బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేదానికి కూడా ఆయన ప్రయత్నం చేసి నిజానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ దేశాన్ని ఈ ప్రభుత్వాన్ని పడగొట్టారు అనేటువంటిది మీరు చేయగలిగి ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరిగితే అంతకంటే కావాల్సింది ఏముంది సార్. ఖచ్చితంగా బీజేపీలో ఉండేటువంటి ఇద్దరు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనానికి పాటుపడాలి. వాళ్ళు కేవలం పార్టీ లైన్ కాకుండా అంటే ఇప్పుడు విశాఖ జోన్ గాని లేకంటే కడపలో ఉండే ఉక్కు ఫ్యాక్టరీ విషయం గాని దుగ్గిరాజపట్నం గాని లేకంటే కాకినాడలో ఆ పెట్రో కాంప్లెక్స్ గాని ప్రతి ఒక్క విషయంలో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల వైపు మాత్రం మాట్లాడగలిగితే వాళ్ళకు కూడా గౌరవం ఉంటుంది,
అంతేగాని పార్టీ లైన్ తీసుకుంటే గిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బీజేపీని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని మరి ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మూసేశారో బీజేపీని కూడా మూసేస్తారు. అది గ్రహించి ముందుకు పోగలిగితే ప్రజాక్షేత్రంలో వాళ్లకు కొంచెమైనా గౌరవం ఉంటుంది. రైట్ సత్యనారాయణ గారు, ఇప్పటి వరకు రకరకాల క్యాసెట్లు విన్నాం, రకరకాల పుస్తకాలు చదివాం, అది చేసాం ఇది చేసాం, 3 లక్షల కోట్లని ఒకరు, 3.5 లక్షల కోట్లని ఒకరు, 1.5 లక్షల కోట్లని ఒకరు, ఇట్లా రకరకాల ఫిగర్లు. అసలు పద ఫిగర్ వినడానికే భయం వేస్తుంది, అంతంత పెద్ద పెద్ద ఫిగర్లు చెబుతూ వచ్చారు. సరే, ఇదే హరిబాబు గారు ఒక 2 పుస్తకాలు కూడా రిలీజ్ చేశారు, ఇంత ఇచ్చాం ఈ రాష్ట్రానికి, ఇన్ని పనులు చేసాం, ఇవన్నీ చేశామని. అఫ్ కోర్స్ మీ పార్టీ నాయకులు రోజు కన్నా లక్ష్మణ్ గారు, సోమవీర్రాజు గారు, లేదా అక్కడక్కడ మీలాంటి వారు మాట్లాడేది కూడా ఈ రాష్ట్రానికి ఆల్మోస్ట్ ఏం చెప్పారు, 80% అయిపోయిందా, 90% అయిపోయిందని చెప్పి, 95% ఏమో అయిపోయింది. స్వతంత్ర భారత చరిత్రలో ఈ రాష్ట్రానికి ఇంతవరకు చేసినంతది ఏ రాష్ట్రానికి స్వతంత్ర భారతం వచ్చిన తర్వాతే చేయలేదు అని చెప్పిన సందర్భాలు కూడా విన్నాం. ఇక మీ జీవీఎల్ నరసింహరావు గారికి అయితే వేరే పనే లేదు, ఇదే పని ఎంత చేసాం రాష్ట్రానికి అని చెప్పడమే. సో సేమ్ వాయిస్ రిపీట్ అవుతుందా, లేక నిజంగానే ప్రజల నిజమైన ఆకాంక్షలు ప్రతిబింబించే విధంగా ఈ రాష్ట్రానికి ఏవైతే రావాల్సి ఉన్నాయో, ఈ రాష్ట్ర ప్రజల వేటు కోసమైతే అర్రులు చాసేలా ఎదురు చూస్తున్నారో, అదేమన్నా ప్రతిబింబించేలా మాట్లాడతారా, లేకపోతే అదే పుస్తకం చదివేస్తారా ఒక 5 నిమిషాలు టైం తీసుకుని? సత్యనారాయణ గారు సార్, కొంచెం వెటకారం పాలు ఎక్కువైంది వెంకటకృష్ణ గారు. అయ్యుండొచ్చు, ఒప్పుకుంటాను, కొంత ఉంది, నో డౌట్. అదే, ఒక నిమిషం, ఏదైతే ఇవాళ తెలుగు ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ ఆ విభజన చట్టంలో ఉన్నాయి కానివ్వండి, ఏ విధంగా అమలు చేసాం, అవి ఎంత మేరకు అమలు అయినాయి, అవన్నీ నిజాలే చెప్తాం తప్పితే మేము దాన్ని మీరు భయపడేటట్టుగా మీకు గుండెపోటు వచ్చేటట్టుగా మేము ఏం చెయ్యం, కంగారు పడక్కర్లా. ఏవైతే ఏ అంశాలైతే, ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇష్యూని ఏ విధంగా డీల్ చేసాము, ఇచ్చిన హామీ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఈక్వలెంట్ అమౌంట్ అనే దానికి ఏ విధంగా ఆలోచన చేసామన్న దాన్ని కూడా పూర్తి స్థాయిలో తెలుగు ప్రజానీకానికి తెలిసే విధంగా చెప్తాం. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వేరు, ఏదైతే ఇవాళ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తాయన్న వస్తే ఆ ఒక పదం పట్టుకుని ఇవాళ దేశంలో అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది రాష్ట్రంలో విధంగా ఏ చట్టంలో ఎంత ఏముంది, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అంటే ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో చెప్పే అవకాశం, పార్లమెంట్లో రికార్డ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సార్. రైట్, ఏదైతే మీ ఇందాక మిత్రుడు చెప్పినట్టు దుగరాజపట్నం పోర్టు కానీ అది ఏ స్థాయిలో ఉంది, ఏదైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన కమ్యూనికేషన్స్ అన్నీ కూడా బయటపెట్టే అవకాశం ఉంది, పెండింగ్లో ఉన్న అంశాలు రైల్వే జోన్ కానివ్వండి లేకపోతే పెట్రో కారిడార్ కానివ్వండి, ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజల ముందు పెడతాం, ప్రజల తర్వాత తప్పకుండా వాళ్ళు తోచిన విధంగా వాళ్ళ ఆకాంక్షలు 13 అంశాలు టచ్ చేయలేదు ఇంతవరకు విభజన చట్టంలో. సార్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఫినాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారే చెప్పారు, చెప్పలేదనే మాట కాదు, మాకు అధ్యక్షుడు ఇచ్చేది కొత్త అని కాదు నేను చెప్పేది, ఆనాడు ఏదైతే డిస్కషన్ జరిగిందో పెండింగ్ ఇష్యూస్, పెండింగ్ అండ్ కంటెన్షియస్ ఇష్యూస్ అంటే అతి ప్రాముఖ్యత కలిగిన అంశాలు కూడా పెండింగ్ ఉన్నాయి, ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాం, ఏ విధంగా దాన్ని డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు ఇప్పుడు చర్చ చెప్పారు, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఏం చెప్పారు అనే దానికంటే అసలు ఆ ఫ్లోర్ కి విలువ ఉందా అనేది కదా చర్చ. ఆ ఫ్లోర్ లో గతంలో పెద్దలు చెప్పిన మాటలు ఏమైపోయాయి కాబట్టి అనేది చర్చ. కృష్ణ గారు, కృష్ణ గారు, ఈక్వలెంట్ దానికోసం మాట్లాడింది కూడా భారతీయ జనతా పార్టీ. చెప్పండి రవి గారు, చెప్పండి శ్రీధర్, ఒక్క నిమిషం రవి గారు తీసుకోండి, రవి గారు ప్లీజ్. ఇప్పుడు వెంకటకృష్ణ గారు, ఇప్పుడు మనకు స్వతంత్ర భారతంలోనే ఎప్పుడు జరగనంత జరిగిందంటే నేను పొరపడ్డావు కన్నా అని చెప్పాల్సి వస్తుంది.
నరసింహాచారం దాల్చి ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి అన్ని పెద్ద అత్యాచారం ఇత్యాచారం అంటుంటే కనీసం సత్యనారాయణ గారి నుంచి అయినా మనం సత్యం ఆశిస్తాము. వెటకారం ఎక్కువైతే పెద్ద నష్టం లేదు, చమత్కారం ఎక్కువైతే పెద్ద నష్టం లేదు, కానీ అహంకారం ఎక్కువైతే మటుకు చాలా చాలా నష్టం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ విషయంలో అటువంటి అహంకారం వల్లనే ఇంతవరకు సమాధానమే లభించలేదు. నేను అంటున్న 15 నిమిషాలు కూడా అక్కర్లేదు, ఇస్తున్నాము ఇవ్వము అని చెప్పడానికి సెకండ్లు చాలు, గడియలు చాలు, సెకండ్లు కూడా వారు వెచ్చించడానికి సిద్ధంగా లేరు. అందుకనే తప్పనిసరిగా సుప్రీంకోర్టు అఫిడేవిట్ లో చేయాల్సినవన్నీ చేశామని ప్రభుత్వం చెప్పింది. మనం చాలా స్పష్టంగా తెలుసు చెయ్యలేదు అని జీవీఎల్ నరసింహారావు గారి ప్రకటనలోనే ఉంది. కాబట్టి ప్రధానమంత్రి రాష్ట్రానికి జరగాల్సిన చెప్తే అదొక విధంగా ఉంటుంది, తెలంగాణకు సంబంధించి కూడా. అందుకని అలా ఆ పద్ధతిలో వస్తుందా లేదా రాకపోతే కూడా ఇలాగే ప్రజలు గుండె ఏదో గుండె ఏం బేజారు కాదండి, తెలుగు గుండె గట్టిదే, తెలుగు గుండెలు గట్టివే. తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా ఆ ఏదో గుండె చూపించిన వాళ్ళు కదా తుపాకీకి. బీజేపీ దీన్ని తక్కువ అంచనా వేయొచ్చు కానీ అటువంటి పరిస్థితి ఏమీ ఉండదు. మరి రేణుక్ గారు చెప్పిన దాన్ని కూడా నేను ఆహ్వానిస్తున్నాను, వారు ఇప్పుడున్న మిత్రులందరూ మనకు చర్చల్లో వచ్చిన వాళ్లే కదా, కాబట్టి నేను ఎప్పుడు వ్యక్తిగత నాయకత్వం కానీ లేదా మోడీ గారు కానీ ఏం మాట్లాడతారనేది ఒక ఎత్తు. అట్లీస్ట్ ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హరిబాబు గారు, గోకరాజ్ గంగరాజ్ గారు, సరే హరిబాబు గారు మాట్లాడతారు ఒకరు అనే చెప్తున్నారు, కనీసం వీరైనా ఈ రాష్ట్రాన్ని రిఫ్లెక్ట్ చేస్తారా పార్లమెంట్ లో అనేది నాకు పెద్ద డౌట్. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఏదైతే బీజేపీ నాయకులు ఇందాక ఆకులు సత్యనారాయణ చెప్పి 15 నిమిషాలన్నా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతారు లేకపోతే తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడతారు ఆ ఛాన్స్ వస్తుంది అంటే, నేను అనుకునేది అంటే నేను కోరుకునేది ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా 15 నిమిషాలు 10 నిమిషాలు డిస్కషన్ డిబేట్ కన్నా ఒక 5 నిమిషాల్లో సంతకాలు పెడితే దాని వల్ల కార్యాచరణ రూపుదాలుస్తుంది అనేది. 11 సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్రప్రదేశ్ లో రావడం జరిగింది సంతోషం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా భూమి ఇవ్వడం జరిగింది. మన యాక్ట్ ప్రకారం నేషనల్ కౌన్సిల్ లో లేకపోతే డెంటల్ కౌన్సిల్ మెడికల్ కౌన్సిల్ లేకపోతే ఏఐసిటి రూల్ ప్రకారంగా టెంపరీ బిల్డింగ్స్ లో ఇన్స్టిట్యూషన్స్ నడపకూడదు అని రూల్ క్లియర్ గా ఉన్నది. సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇవి ఈరోజు టెంపరీ బిల్డింగ్స్ కానీ ఇతర యూనివర్సిటీ బిల్డింగ్స్ లో కానీ చిన్న చిన్న బిల్డింగ్స్ లో నడుపుతారు, అది ఫస్ట్ సక్రమం కాదు. రెండోది ఏంటంటే ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ లో పిల్లలు చదువుకునేది ఆంధ్రప్రదేశ్ చెందిన పిల్లలు కాదు, భారతదేశం చెందిన అందరు పిల్లలు కూడా చదువుతారు. సో అలాంటప్పుడు ఎంత ఫండ్స్ ఇచ్చారు, 1000 కోట్లు బిలో ఇవ్వడం జరిగింది. సో ఆ ఇన్స్టిట్యూషన్స్ అని ఎప్పుడు జరుగుతాయి, ఏ అంశంగానే లేవనెత్తినా కూడా ఏ అంశంగానే డిస్కషన్ డిబేట్ చేసినప్పుడు ఏంటంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మీకు రాజకీయ జీవితం ఉన్నది, శాశ్వతంగా బీజేపీ ఉండదు, శాశ్వతంగా టీడీపీ ఉండదు. సో మీకు ఇచ్చిన టైంలో మీరు ఏ విధంగా నిలబెట్టుకున్నారు, ఏ విధంగా డెలివర్ చేశారు అది ముఖ్యం కానీ, మేము ఇంకా మాట్లాడతాం, చూస్తాం, చేస్తాం, ఇంకో 5 సంవత్సరాలు మాకు టైం ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు అమరావతి కడతారంట. బీజేపీ ఏమో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి దగ్గరపడిన హామీలు ఏదైతే సెంట్రల్ పార్లమెంట్ ఒక టెంపుల్ అనుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా ఒక 5 సంవత్సరాలు టైం కావాలంట. ఎలక్షన్ టైం వచ్చిన తర్వాత మాట్లాడితే ఎలా కుదురుతుంది, మేము కావాల్సింది కార్యాచరణ, మీరు ఇచ్చే డబ్బులు ఇస్తానన్న డబ్బులు ఇవ్వండి, ఇంప్లిమెంట్ చెయ్యండి. ఏవైతే అంశాలు మీరు లేవనెత్తుతున్నారో 1500 కోట్లు నిజంగా సరిపోతాయి అమరావతి చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్ ప్రకారంగా అయితే సరిపోవు. దానికి ఏదైతే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఆంధ్రప్రదేశ్ కి ఫిజికల్ డెఫిసిట్ ఉన్న రాష్ట్రం కాబట్టి వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫేవర్ చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. స్పెషల్ స్టేటస్ ఇవ్వలేం కానీ ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేట్ కింద చూస్తానంటున్నారు, కానీ నిజంగా ఆ విధంగా స్పెషల్ స్టేట్ కింద ఎక్కడ కూడా ఒక్క ఆస్పెక్ట్ లో కూడా చూడలేదు. మెట్రో రైలు విజయవాడలో కానీ, మెట్రో రైలు విశాఖపట్నంలో కానీ, రైల్వే జోన్ కానీ ఎందుకు ఇవ్వలేదు? మీకు కానీ కొంత వ్యత్యాసం ఉంది, చంద్రబాబు నాయుడుతో డిఫరెన్స్ ఒపీనియన్ అంటే ఉండండి, బట్ ఇక్కడ రాష్ట్రాలు మాట్లాడుకునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం భారతదేశ ప్రభుత్వం. మీకు ఫ్రెండ్షిప్ లు ఒపీనియన్స్ డిఫరెంట్ ఉన్నా కూడా మాకు అనవసరం. ఆంధ్రప్రదేశ్ కి దగ్గరపడే హామీలు పార్లమెంట్ లో ఏదైతే ఉన్నా అది నిలదీస్తున్న జనసేన గాని, వైసీపీ గాని, టీడీపీ గాని, ఆఖరి బీజేపీలో కొంతమంది కూడా. ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీలు ఇద్దరు మాకు ఎందుకు సహాయం చేస్తున్నారు, సహకరిస్తున్నారు జనసేనతో, లేదా జనసేన ఎందుకు కమ్యూనిస్ట్ లో సహకరిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ దఖలు పడిన హామీలు కమ్యూనిస్ట్ సిపిఐ సిపిఎం రామకృష్ణ గారు, మధు గారు, పవన్ కళ్యాణ్ గారు గట్టిగా నమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన హక్కులు ఇవి ఇంప్లిమెంట్ చేసే విధంగా మనం కార్యాచరణ అన్నది. మీరు ఏం చేస్తారు, మీరు మాట్లాడితే సరిపోదు కదా,
సంతకాలు పెట్టాలి, డెలివరీ ఇవ్వాలి, ఫైనాన్స్ ఇవ్వాలి, బడ్జెట్ ఇవ్వాలి. ఏదైతే ఫిజికల్ డెఫిసిట్ ఉన్నదో 15,000-16,000 కోట్లకి 4,000 కోట్లకి ఎంత వ్యత్యాసం? పోలవరం ప్రాజెక్ట్ లో రిహాబిలేషన్ గురించి ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయిన కూడా డిస్కషన్ డిబేట్ ఫైనలైజ్ అవ్వలేదు. ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ చేశారో అది మీరు మొన్న మాట్లాడుతుంటే నేను విన్నాను. నితిన్ గడ్కరీ గారు అన్నారు 1,000 ఎకరాలకి 2,000 ఎకరాల వ్యత్యాసం ఉన్నది కదా, 1,000 ఎకరాల నుంచి 2,000 ఎకరాలు అంటే ఉజ్జాయింపుకి చెప్తే అంత డబల్ ఎలాగ అయిపోతే ల్యాండ్ అక్విజిషన్, దాని కాస్ట్ ఏరియా కూడా పెరిగిపోయింది తప్పు అన్నారు. ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే పోలవరం డెవలప్మెంట్ అవుతాయి, సెంట్రల్ గవర్నమెంట్ బాడీ అది, దాని ద్వారా పోలవరం ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. దాని మినిట్స్ ఎందుకు బయట పెట్టరు? ఏదైతే విశాఖపట్నంలో సిట్ వేశారు, కబ్జాలు కానీ, భూమి అక్విజిషన్ కానీ, లోటుపాట్లు కానీ అవన్నీ కూడా, దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు బయట పెట్టదు? అంటే మీకు మీ దగ్గర ఉన్న రహస్య ఎజెండా ఏంటి? అటు బీజేపీ కానీ టీడీపీ కానీ ప్రజలకు తెలియజేయాలి కదా. రైట్ రైట్ రేణుకర్ ఫైనల్ గా ఓకే సరే, దేశంలో మద్దతు కూడా కట్టారు చంద్రబాబు నాయుడు గారి రవి గారి దాకా అన్నట్టుగా చెప్పుకుంటున్నారు, సరే క్లెయిమ్ చేసుకుంటున్నారు, తప్పే లేదు. ఒక మాట ఇప్పుడు శ్రీధర్ అన్నట్టుగా ఇప్పుడైనా సరే టీడీపీ బీజేపీ గతంలో జరిగిన బయట పెట్టాలి. రైట్ సార్, రకరకాలుగా క్లెయిమ్ చేసుకుంటున్నారు, మద్దతు కూడా ఈ 4 ఏళ్లలో ఏం జరిగింది ఏం జరగలేదు ఇద్దరు చెప్పాలి. కూడగట్టారు కాబట్టి చెప్పుకునే ప్రయత్నం చేయండి, ప్రమోట్ చేసుకోవడం తప్పేం లేదు, నిజానికి జరిగింది కూడా అదే కాబట్టి అంత దాన్ని ఏమి క్వశ్చన్ చేయట్లా. కాకపోతే రేపు జరగబోతున్న దాంట్లో మీ ఎంపీలు మాట్లాడే దాంట్లో ప్రధానంగా డిమాండ్స్ ఏంటనే దాని మీద ఒక క్లారిటీ వచ్చిందా పాయింట్, క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, ఏ పార్టీలనైతే ఇవాళ మద్దతు కూడగట్టారో అవిశ్వాసం వచ్చేలాగా, ఆ పార్టీలు మాట్లాడే ఎజెండాలో కూడా ఏపీ ఇష్యూ ఉంటుందా? ఆ పార్టీలు శరద్ పవార్ మాట్లాడతారా, మమతా బెనర్జీ పార్టీ ఎంపీలు మాట్లాడతారా, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాట్లాడతారా? మీకు మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలు వాళ్ళు మాట్లాడేది మాట్లాడుతూ ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఏపీ విభజన చట్ట హామీలు నెరవేర్చాలనే డిమాండ్ గట్టిగా చేస్తారా? ఈ మేరకు ఏమైనా హామీలు వచ్చాయా మీకు? ఇప్పుడు ఒకటి, రేపు మేము పార్లమెంట్లో మాట్లాడబోయేటువంటి కంటెంట్, మేమేం మాట్లాడబోతున్నామన్న దాని మీద డెఫినెట్గా చర్చ జరిగింది. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు అధికారులందరితో రివ్యూ చేసి కేటగారికల్గా డిపార్ట్మెంట్ వైజ్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిందేంటి, చట్టబద్ధంగా రావాల్సిందేంటి, పునర్విభజన చట్టంలో ఏమున్నాయి, ఆ రోజున ప్రధాని మన్మోహన్ సింగ్ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఇచ్చినటువంటి 6 ప్రామిసెస్కి సంబంధించి ఏంటి అనేటువంటిది మొత్తం డీటెయిల్డ్ ఇది చేయడం జరిగింది. ఇప్పుడు గత 4-5 రోజులుగా కూడా చూస్తే మా పార్లమెంటు సభ్యులందరూ కూడా 6 టీమ్స్ కింద వెళ్ళి ప్రతి ఒక్కరిని కలిసి ఇచ్చినటువంటి సందర్భంలో ఒక బుక్లెట్ ఇచ్చాము. ఆ బుక్లో దాదాపు 30 సార్లు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కానీ ఆయా శాఖల మంత్రులను కానీ కలిసినప్పుడు మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్, మళ్ళీ ఇన్ రిటర్న్ ఏమొచ్చింది, మాకు ఎంత రావాలి, ఏం జరిగింది, ఎటువంటి అన్యాయం జరిగింది అనేది చెప్పాము. రెండు, ఇవాళ కూడా ఈ రోజు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు అసలు మొత్తం ఈ దేశం దృష్టికి ఢిల్లీ వెళ్ళి గత మొన్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా జాతీయ మీడియా ద్వారా అసలు రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగింది అనేటువంటిది ఈ దేశ ప్రజలకు అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేసింది చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ రేపు ఈవేళ అందరూ పార్టీలతో మాట్లాడుతున్నారు, నాకు అర్థమైంది, మీరు రేపు ప్రస్తావిస్తారా లేదా? ఎందుకంటే డెఫినెట్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఈవేళ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, ఆ యొక్క రీజనల్ పార్టీస్ యొక్క అధినాయకులతోటి మాట్లాడి వాళ్ళ యొక్క దీన్ని ఎక్స్టెండ్ చేయమని అడుగుతాము. మేము మాట్లాడినప్పుడు ప్రత్యేక తరగతి హోదా గానీ, రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం గురించి గానీ, మేము మొన్న నీతి ఆయోగ్ సమావేశంలో కూడా మేము మాట్లాడినప్పుడు మాకు ఇవ్వాలి అని నితీష్ కుమార్ చెప్తూనే మాకు ఇవ్వాలి అని చెప్పి ప్రస్తావించడం జరిగింది. కాబట్టి అదే విధంగా రేపు కూడా మేము కోరటం అయితే జరుగుతుంది. అయితే రేపు ప్రతి మీరు అన్నటువంటి విధంగా ఈ యొక్క అవిశ్వాస తీర్మానం మీద టైం ఎంత అలొకేట్ చేస్తారు, ఆ ఇచ్చినటువంటి సమయంలో ఆయా రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ప్రాధాన్యత పరంగా వెళ్ళినప్పుడు డెఫినెట్ గా మేమైతే కోరుకుంటాము. ఈ రోజు మా ముఖ్యమంత్రి అదే అంటారు, మొన్న నీతి ఆయోగ్ వచ్చినప్పుడు ఎట్లయితే ఉందో అది ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీటి అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ప్రధానమంత్రి ఒక ఫ్లోర్ ఒక సభలో పార్లమెంటు ఉభయ సభల్లో ఇచ్చినటువంటి హామీలకు అసలు చట్టబద్ధత ఉందా లేదా, లేదా ఇచ్చినటువంటి దానికి విలువ ఉందా లేదా, అంటే ఎందుకు ఇప్పుడు ప్రధానమంత్రి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ వీరు రిటర్న్ ఆఫ్ చేసేసారు కాబట్టి రేపు నరేంద్ర మోడీ కూడా మళ్ళీ 4 మాటలు చెప్తే ఆ మాటలకి చట్టబద్ధత ఏముంది అసలు ఈ రోజు దానికి? కాబట్టి అది కూడా రేపు చర్చ జరగవలసినటువంటి అవసరం ఉంది. ఏం జరుగుతుందో రేపు అవిశ్వాస తీర్మానం చర్చ మీద అందరి దృష్టి ఫోకస్ అయ్యి ఉంది, దేశం మొత్తం దాని వైపు చూస్తుంది, తెలుగు ప్రజలు మరింత ఎక్కువగా చూస్తున్నారు. కాబట్టి ఈ చర్చలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు మాట్లాడడం మాత్రం వెంకటకృష్ణ ఒక మాట చెప్పండి, కంక్లూడ్ చేయండి రవి గారు, మీరే కంక్లూడ్ చేయండి. యా ప్లీజ్,
సార్ 2014 అంటే 2018 చివరి వరకు జరిగిన విషయాలు తెలుగుదేశం బిజెపి బయట పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఆరోపణలు చేసుకోవడం విమర్శించడం బానే ఉంది. ప్రజలకు తెలియాలి కనీసం ఇప్పుడైనా దాన్ని బట్టి తీర్పు ఇస్తారు. నేను అనేది ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్న ఇప్పుడు ఒత్తిడి పెట్టాలి పోలవరం అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు అన్ని బయట పెట్టాలి బయట పెట్టాలి జస్ట్ మీరు వెబ్సైట్ వెళ్ళి చూసుకోవచ్చు. ప్లీజ్ ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయండి. చర్చిన తర్వాత రకరకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి. నేను అనేది ఇక్కడ దేశవ్యాప్తంగా అవిశ్వాసం వచ్చేలాగా అన్ని పార్టీల మద్దతు కూడగట్టారు బాగుంది. సరే అది క్లెయిమ్ చేసుకుంటున్నారంటే చేసుకొని రాజకీయాల్లో అది కూడా అవసరమే కాబట్టి. కానీ ఆ మద్దతు ఇచ్చిన పార్టీలన్నీ తమ తమ ప్రసంగాలలో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ప్రాధాన్యం ఎంత ఉంటుంది అనేది చర్చ. రవి గారు మనం ఏమైనా ఆశించవచ్చునా? ఎందుకంటే డిమాండ్ని బట్టి అవతల వాడి మీద ఒత్తిడి ఉంటుంది. కాంగ్రెస్ తీర్మానమే చేసింది కదా ఏఐసిసిలో, సిపిఎం మహాసభలో తీర్మానం చేశారు కదా. కాబట్టి రెండు జాతీయ పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. మిగిలిన ప్రాంతీయ పార్టీల్లో మమతా బెనర్జీ, నితీష్ కుమార్ వాళ్ళ సన్నాయి నొక్కులు, ఆఖరు కేసీఆర్ గారు వీళ్ళందరూ బలపరిచారు. నిన్న కూడా కవిత గారు అంటున్నారు మేము బలపరుస్తాం ప్రత్యేక హోదానని. కాబట్టి అందరూ ప్రత్యేక హోదాను, విభజన హామీలను అమలు జరపాలి అని అడుగుతారు. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సమస్య కాదు, దేశం అంతటికి సంబంధించిన సమస్య. ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన హామీలు కూడా ఇలాగే ఉల్లంఘించవచ్చు కదా. కాబట్టి అందరూ అడుగుతారని నేను అనుకుంటున్నాను. రైట్ సార్ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రవి గారు, శ్రీధర్ గారు, గోవింద్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యన్ గారు, వీలైతే ఒకసారి హరిబాబు గారితో మాట్లాడండి. రేపు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలాగా కాస్త కొంతైనా మాట్లాడితే బాగుంటుంది. పూర్తిగా కాకపోయినా సత్యన్ గారు, ఇట్స్ మై రిక్వెస్ట్. వెటకారం కాదు, రిక్వెస్ట్, వేడుకోలు. దయచేసి వెటకారం కాదు, వేడుకోలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యన్ గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే రేణుక్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ మార్నింగ్ డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం.